అందరికీ స్వాగతం అండి. తెలంగాణ రాష్ట్ర భారత స్వాభిమాన్ ట్రస్ట్ యోగ ఋషి పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి ఆశీస్సులతో గత కొన్ని రోజులుగా ఆయుర్వేదిక్ అభ్యాన్ పూజ్య స్వామీజీ యొక్క పరమ లక్ష్యం జనసామాన్యంలో యోగా, ఆయుర్వేదం, యజ్ఞం, భారతీయ విద్యా విధానం, గో ఆధారిత వ్యవసాయం, వీటిని సామాన్యునిలో సామాన్యుని వద్దకు వెళ్ళాలి, లోక కళ్యాణం జరగాలి అనే అద్భుతమైనటువంటి లక్ష్యం. మన తెలంగాణ రాష్ట్రం కూడా పూజ్య స్వామీజీ ఆశీస్సులని అనుసరిస్తూ ఒకవైపు యోగ సాధన, మరోవైపు అద్భుతమైన కార్యక్రమాల ద్వారా జాగృతిని పెంపొందిస్తున్నాం. కరోనా కాలంలో కూడా లాస్ట్లో లాస్ట్ వ్యక్తిని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ ఓం అండి. ఈరోజు మన అదృష్టం, మనకి నిజంగా అత్యంత నైపుణ్యం కలిగిన శ్రీ ఆదరణీయ డాక్టర్ సుందరరాజ్ పెరుమల్ గారు మన మధ్యన ఉన్నారు. వారికి భారత స్వాభిమాన్ ట్రస్ట్ తరఫు నుంచి స్వాగతం పలుకుదాం. అందరం చేతులు జోడించి ఓంకారంతో వారిని స్వాగతిద్దాం. ఓ వెల్కమ్ సార్. అద్భుతమైన ఈ ప్లాట్ఫామ్ లో అన్ని జిల్లాల నుంచి ఆల్మోస్ట్ నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరం భీం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్, మేడ్చల్, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యోగ బంధువులు, సాధకులు, మిత్రులు అందరు ఇందులో ఉన్నారు సార్. మా అదృష్టం మీలాంటి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి ఎండి ఇన్ ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ, డైరెక్టర్ ఫర్ ఆరోగ్య దాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విశాఖపట్నం, మరియు మెంబర్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఐపి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో అత్యంత జ్ఞానవంతులు మరియు అనుభవంతులు మీలాంటి వాళ్ళు మా మధ్య రావడం, మాకు కొంత జ్ఞానాన్ని ఇచ్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని మాకు కల్పించడం మేమందరం చాలా కృతజ్ఞతతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా, ఆయుర్వేదం ద్వారా 100% ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలము. ముఖ్యంగా స్పాండిలైసిస్ రిలేటెడ్ కావచ్చు, ముఖ్యంగా మీరు మీ అనుకున్నటువంటి హోలిస్టిక్ హ్యూమన్ బీయింగ్, ఏదైతే సంపూర్ణ మానవుని యొక్క ఆరోగ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు, అద్భుతమైన విషయం. సో మనమందరం ఈరోజు కార్యక్రమాన్ని మొట్టమొదట మన సంస్కృతి భగవంతుని ఆహ్వానించడం, చక్కని మంత్రోచ్చరణతో భగవంతుని ఆహ్వానిద్దాం. ఒక్కొక్క సెకండ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తక్షణమే మనం మన యొక్క అత్యంత నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ సుందరరాజ్ పిల్లై గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఓంకారంతో ఆరంభిద్దామండి, చేతులు ధ్యాన ముద్రలో. పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నా ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. చేతులు జోడిద్దాం అందరం ఒకేసారి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికి బహుత్ బహుత్ ధన్యవాద్. అద్భుతమైన సదవకాశం, సాయంకాలం అభ్యాస వర్గం ఆయుర్వేద అభ్యాన్. ఇందులో భాగంగా మనం అత్యంత నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ సుందరరాజ్ పెరుమల గారి నుంచి ఈరోజు అద్భుతమైన అంశాన్ని, సంపూర్ణ మానవుని ఆరోగ్యం, హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ మరియు ముఖ్యంగా స్పోండిలైటిస్కి సంబంధించినటువంటి ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. సో ఒక్కొక్క క్షణం అత్యంత ప్రధానం కాబట్టి ఓవర్ టు గౌరవనీయులైనటువంటి ఆదరణీయ డాక్టర్ సుందరరాజ్ పిల్లయ్య గారు, పెరుమల్ల గారు. ధన్యవాదాలండి, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ టైం వేస్ట్ చేయకుండా ఐ విల్ స్టార్ట్ ద సెషన్. అండ్ ఈ సెషన్ మనం హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అంటున్నాము. మనం ఆరోగ్యంగా ఉండడానికి మనము తెలుసుకోవాల్సినటువంటి విశ్వజనీయమైనటువంటి ఆరోగ్య సిద్ధాంతాల గురించి చెప్పేటువంటి చక్కటి కోర్స్ ఇది హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనేది. సో మనం యాక్చువల్లీ ఈ ఇటువంటి సెషన్స్ అన్ని కూడా ఎంతో చక్కగా కలిసి ఎదురెదురుగా కూర్చుని చేసుకోవాల్సిన చక్కటి సెషన్స్, కానీ ఇట్లా ఆన్లైన్లో చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద పాండమిక్. మీ అందరికీ తెలుసు కరోనా వైరస్ మనల్ని బలవంతంగా ఇళ్లలో కూర్చోబెట్టింది, ఎన్నో పాఠాలు నేర్పించింది. ప్రకృతికి వ్యతిరేకంగా మనిషి కనుక వెళ్తే ఏం జరగచ్చు అనేది ప్రత్యక్షంగా మన కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. దాని నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాము అండ్ మనం చేసిన తప్పులు మనం సరిదిద్దుకున్నాము కూడాను. అయితే మరి కరోనా వైరస్ నుంచి మనము బయటకు రావాలంటే ఏం చేయాలి అని అంటే ప్రభుత్వం వాళ్ళు ఎస్ఎంఎస్ అనేది ఒక ఆయుధము చెప్తున్నారు. ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్, మాస్క్, ఇవి చాలా అవసరం, చాలా ఎసెన్షియలే. కానీ ప్రపంచ వ్యాప్తంగా మనం అన్ని దేశాలు చూసుకుంటే కనుక హైజీన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి, చాలా శుభ్రంగా అతి క్లీనెస్ట్ సిటీస్ ఉన్నటువంటి, మోస్ట్ హైలీ సొఫిస్టికేటెడ్ హాస్పిటల్స్ ఉన్నటువంటి దేశాలు కూడా చాలా 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 మిజరబుల్ గా ఫెయిల్ అయినాయి అనమాట. ఈ కరోనా వైరస్ ని అరికట్టడంలో కానీ ప్రజల్ని కాపాడుకోవడంలో కానీ ఎందుకు అట్లా ఫెయిల్ అయినాయి? ఎంత క్లీన్లీనెస్ ఉన్నా కూడా, ఎంత సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసినా కూడా ఎందుకు ఇట్లా దీని బారిన పడుతున్నామని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ దీనికి ఏంటి సొల్యూషన్ అని అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఎస్ అఫ్ కోర్స్ వ్యాక్సిన్ వచ్చేసింది, ఈ వ్యాక్సిన్ ఇంకేంటి తీసేసుకుంటే మనం అందరం కూడా హెల్దీగా అయిపోతాము అని అందరం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ దాని డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా గారు ఏం చెప్పారంటే, వ్యాక్సిన్ అనేది ఒక మ్యాజిక్ బుల్లెట్ కాదు, ఈ వ్యాక్సిన్ వేసేసుకుంటే వెంటనే మీరందరం కూడా హెల్దీగా అయిపోతామని అనుకోవద్దు, కంప్లీట్గా COVID-19 అనేది వెళ్ళిపోతుందని అనుకోవద్దు. అండ్ జాగ్రత్తగా మనం మన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎప్పుడు కూడా మనకు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ మనకు తెలుసు ఈ పర్టికులర్ వ్యాక్సిన్ మేబీ మనకి ఈ డిసీజ్ నుంచి మనల్ని కాపాడితే కాపాడొచ్చు, కానీ ఫ్యూచర్లో బోల్డ్ అని వైరస్లు బ్యాక్టీరియాలు ఇంకా వచ్చే అవకాశం ఉన్నది. ఆ వచ్చిన ప్రతిసారి కొత్త వైరస్ రాగానే మనం మన ఇంట్లో దాక్కునే పరిస్థితి ఈ రోజునైతే లేదు. సో అట్లా మనము మనం మనల్ని మనము ఎట్లా కాపాడుకోవాలి, దీని గురించి మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఏదైతే ఉన్నదో. అంటే ఇప్పుడు మనం గమనిస్తే ఈ COVID-19 వల్ల బాగా ఎక్కువ డ్యామేజ్ అయింది ఎవరికి, ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉన్నారన్నమాట. వాళ్ళకి ఎక్కువ సీరియస్ అయింది ఈ కండిషన్ అనేది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి, మీరు మీలో ఎవరన్నా మీ ఆల్రెడీ చాట్ విండోలో కొంతమంది టైప్ చేస్తున్నారు, ఏంటి మీకు తెలిసిన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఒక 4-5 పేర్లు రాయండి నేను చూస్తాను. ఎందుకంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ప్రతి సంవత్సరం 40 మిలియన్ పీపుల్ చనిపోతున్నారంట దీనివల్ల. అంటే మొత్తం జరిగేటువంటి చావుల్లో 70% చావులు ఓన్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్లనే వస్తున్నాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు. 70% చావులు ఇన్ఫెక్షన్ల వల్ల కాదు, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల
మనం కొని తెచ్చుకుంటున్నటువంటి జబ్బులు ఏంటా జబ్బులు? మీరు ఎవరన్నా రాయగలరా? మీరు ఎవరన్నా చాట్ వింటలు రాయగలరా? హా, శంకర్ ప్రసాద్ గారు రాశారు బీపీను షుగర్ అని చెప్పి. హా, ఇంకా ఇంకా ఇలాంటి ఇంకేమున్నాయి లైఫ్ స్టైల్ డిజార్డర్స్? అంటే మనం కొని తెచ్చుకుంటున్నవి. మనకి ఏ వైరస్ రావడంలో, బ్యాక్టీరియా రావడంలో వచ్చిన జబ్బులు కాదు. హా, క్యాన్సర్ కూడా. ఎస్, ఇవి మన దైనందిన జీవితంలో మన ఇన్సోమ్నియా, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనము కోరి కోరి కొని తెచ్చుకుంటున్నటువంటి జబ్బులు అన్నమాట. ఏంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే? గుండెకి సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, అలాగే కిడ్నీకి సంబంధించిన జబ్బులు, లివర్కి సంబంధించిన జబ్బులు, షుగర్ వ్యాధి, ఒబెసిటీ, క్యాన్సర్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన రోగ నిరోధక శక్తి మనపైనే అటాక్ చేయడం వల్ల మనకు వస్తున్నటువంటి రకరకాల జబ్బులు, సోరియాసిస్ కానీ, రూమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, వాస్కులైటిస్ కానీ, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కానీ, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ కానీ, జోగ్రన్ సిండ్రోమ్ కానీ, ఇలా 100కి పైగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం కొని తెచ్చుకుంటున్నటువంటి జబ్బులు అన్నమాట. సో మరి ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎవరికైతే ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన ఎక్కువ పడే అవకాశం ఉందని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆల్రెడీ శరీరంలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటే గనక. అండ్ ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇంత బాగా పెరిగిపోతున్నాయి అని అడిగితే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్ గా అన్ని ప్రపంచ నగరాలన్నీ కూడా సడన్ గా కిక్కిరిసిపోయినాయి, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ జరుగుతోంది, అండ్ గ్లోబలైజేషన్ ఆఫ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఒక చోట అన్హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయితే ఇమ్మీడియట్ గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అదే లైఫ్ స్టైల్ పాపులరైజ్ అయిపోతుంది. అన్హెల్దీ డైట్ తీసుకుంటున్నాం, ఫిజికల్ యాక్టివిటీ ఏమి చేయట్లేదు. Lack of physical activity is the fourth largest cause for deaths in WHO world cheptunnaru. So sharirika shrama cheyakapovadam, manasika vattidi, ilanti vanni kuda ee kaaranalu ani cheppi prapancha aarogya samstha cheptundi. Kani prapancha aarogya samstha solution em ichindi? Solution enante tondaraga ee jabbulni recognize cheyali, tondaraga gurtinchali, tondaraga treat cheyali, appude manamu 20-25 kalla 25% chaavulni taggichagalutam, 20-30 kalla ఆల్మోస్ట్ 35% చావుల్ని, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే చావులను తగ్గించగలుగుతామని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికి వాళ్ళ సొల్యూషన్ ఏంటి? తొందరగా స్క్రీనింగ్ చేసి తొందరగా జబ్బులు ట్రీట్మెంట్ చేయడం అనేది. నిజంగా ఇది సొల్యూషన్ పనిచేస్తుందా? మీరు జస్ట్ ఆలోచించండి, మీ అభిప్రాయం చెప్పండి మీ చాట్ విండో ద్వారా. నిజంగా ఈ సొల్యూషన్ పనిచేస్తుందా? ఎందుకంటే మనం చూసాము కరోనా వైరస్ ఇంత మన దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు కరోనా వైరస్ టెస్టులు చేయడానికే చాలా ఇబ్బంది పడ్డాం మనం. అలాంటిది ఏ ప్రాబ్లము లేని వాడికి ప్రాబ్లం ఏమైనా వచ్చిందేమో అని చెప్పి ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరానికి మొత్తం శరీరంలో ఉండే అన్ని ఆర్గాన్స్ కి బ్లడ్ టెస్టులు కానీ, స్కాన్లు కానీ, ఎక్స్రేలు కానీ, ఇవన్నీ తీయడానికి అవకాశం ఉంటుందా? మొత్తం ఇండియాలో ఉన్న 130 కోట్ల 140 కోట్ల మందికి అవుతుందా ఇట్లా? అలా అలా మనము ముందే టెస్టులు చేసేసి ట్రీట్మెంట్లు చేసేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు మనము ఆరోగ్యము లేదా స్వస్థత అనే దాని గురించి ఏమనుకుంటున్నాం? మనకి ఏం తెలుసు? మనము అంటే మనము, మనం మనిషి అన్నారు. మనిషి అంటే మన శరీరం మాత్రమేనా, శరీరం కాకుండా ఇంకేదైనా ఉన్నదా? దాని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? అండ్ చాలా డెవలప్ అయినటువంటి వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? ఇది తొందరగా స్క్రీన్ చేసి తొందరగా డిటెక్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? పెద్ద మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, బెటర్ మెషిన్స్ ఇవన్నీ తయారు చేసి, తొందరగా డిసీజ్ ని డయాగ్నోస్ చేసి, తొందరగా ట్రీట్ చేస్తే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని తగ్గించే అవకాశం ఉన్నదా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున మనం స్టాటిస్టిక్స్ గమనిస్తే, డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయో గమనిస్తే, ఆల్రెడీ యునో డెవలపింగ్ కంట్రీస్ లో అంటే మన భారతదేశం లాంటి కంట్రీస్ లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల చనిపోతున్న వ్యక్తులు 70% అయితే, హై ఇన్కమ్ కంట్రీస్, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల చనిపోతున్న వాళ్ళు 88% మంది ఉన్నారు. అంటే బాగా డెవలప్ అయిన కంట్రీస్ లో ఎక్కువ మంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో చనిపోతున్నారట. సో మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే, ఎంత ఎన్ని కొత్త హాస్పిటల్స్ కడితే, ఎంత డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అందరికీ అందేలాగా చేసినా కూడా మనకి దెర్ ఇస్ నో హోప్ దట్ వీ విల్ బి ఏబుల్ టు బీట్ దిస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మరి సొల్యూషన్ ఏంటి దీనికి? మనకి ఏం చేస్తే మనం ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బారి నుంచి బయటకు పడే అవకాశం ఉన్నది? అది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సొల్యూషన్ ప్రాబ్లమ్ చాలా కాంప్లెక్స్ గా కనిపిస్తున్నా కూడా సొల్యూషన్ అనేది, దీనికి సమాధానం అనేది చాలా సులువైనటువంటి సమాధానం. ఏంటంటే మన స్వస్థతని, మన ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నటువంటి అన్ని సిస్టమ్స్, అది ఆయుర్వేదం కావచ్చు, యోగా కావచ్చు, హోమియోపతి కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, అన్ని సిస్టమ్స్ లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. వీటి వెనక ఉన్నటువంటి
యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్, విశ్వజనీయమైనటువంటి స్వాస్థ్య సిద్ధాంతాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మనం దైనందిన జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లా చేయడం ద్వారా మనము లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచే కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి, రకరకాలైనటువంటి పాండమిక్స్ నుంచి కూడా మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కాపాడుకోనే శక్తి మనకి వస్తుంది ఎప్పుడు, మనము ఆరోగ్య సిద్ధాంతాలని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు. అయితే ఈ రోజున ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. అందరికీ కూడా ది వాంట్ టు డు సంథింగ్ టు మేక్ దెమ్సెల్వ్స్ హెల్దీ. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది అంటే, చాలా సోషల్ మీడియాలో, వాట్సాప్లో, యూట్యూబ్లో, అన్ని చోట్ల చాలా మంది జ్ఞానాన్ని ఇస్తున్నారు. కానీ ఇది ఎలా ఉందంటే, బిట్స్ అండ్ పీసెస్గా హెల్త్ టిప్స్, చిట్కాల్లాగా ఇది చెయ్యి ఇది చెయ్యి, డూస్ అండ్ డోంట్స్, ఇలా చేస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలా చేస్తే బాగవుతుంది, ఇలా చేస్తే నీకు ప్రాబ్లం అవుతుంది అని భయపెట్టే విధంగానో, లేకపోతే రూల్స్ చెప్పే విధంగానో, లేకపోతే ఆశ చూపించే విధంగానో, ఇట్లా చిట్కా వైద్యం నడుస్తుంది సోషల్ మీడియాలోని. ఇది సగం సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అది అంటే ఈ డైటింగ్ చేయండి, లేకపోతే ఆ ఫాస్టింగ్ చేయండి, లేకపోతే ఈ కషాయాలు తాగండి, లేకపోతే ఆ ఎనర్జీ సప్లిమెంట్స్ వేసుకోండి, లేకపోతే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఆ యోగా ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి, ఇలా క్విక్ ఫిక్సెస్ ఇస్తున్నారు. ఇవి కొంతమందికి పనిచేస్తున్నాయి, చాలా మందికి పనిచేయట్లేదు, చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మనకు అలాంటి సగం సగం నాలెడ్జ్ కాదు కావాల్సింది. మనకి కావాల్సింది ఏంటి అంటే, కంప్లీట్ నాలెడ్జ్ కావాలి. మనకి యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అర్థం కావాలి. వాటి ఆధారంగా మనము మన లైఫ్ స్టైల్ని డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే కనుక, ఎల్కేజీ లేదా నర్సరీ నుండి ఒక పిహెచ్డీ కంప్లీట్ చేసేదాకా దాదాపు 20-25 సంవత్సరాలు దాకా ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటున్నాడు. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఆ స్టూడెంట్ బయటకు వచ్చేసరికి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కావలసినటువంటి అన్ని విధాలైనటువంటి సూత్రాలు, ఆ జ్ఞానము అందించుకుని బయటకు వస్తున్నాడా, లేకపోతే స్టూడెంట్ టైంలోనే జబ్బులు తెచ్చుకునేటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ మనకు కనబడుతున్నారా? చాలా మంది అసలు తెలియదు లేదు స్టూడెంట్స్ గారే, నాకు వస్తున్నటువంటి జబ్బులు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి జబ్బులు, ఇవన్నీ కూడా నేను సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, సరైన లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోవడం వల్ల, సరైన మెంటల్ స్టేట్ లేకపోవడం వల్ల నాకు వస్తున్నాయని ఎవరు చెప్పట్లేదు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ చెప్తున్నారు, అరే నువ్వు ఎప్పుడు హెల్దీగా ఉండు, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో హెల్దీగా ఉండు, ఎగ్జామ్స్ టైంలో హెల్త్ ని పాడు చేసుకోకు అని చెప్తున్నావు, కానీ హెల్దీగా ఉండడానికి మనం ఏం చేయాలో చెప్తున్నామా? అండ్ చదువుకో, ఫోకస్ చేయి, కాన్సన్ట్రేట్ చేయి అని చెప్తున్నాం. కాన్సన్ట్రేట్ చేయని చెప్తున్నాం. అసలు కాన్సన్ట్రేషన్ ఎట్లా చేయాలి? రేజర్ షార్ప్ ఫోకస్, అన్డివైడెడ్ అటెన్షన్ చదువు మీద పెట్టాలి అండి. చదువు మీదే కాదు, ఏ పని చేసినా ఆ పని మీద పూర్తి ఏకాగ్రతతో ఆ పని చేయగలిగేలాగా చేయడానికి ఏం నేర్పిస్తున్నాం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో? మనం నేర్పించగలుగుతున్నామా? సో మీరు చెప్పండి, ఈ ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలో చెప్పేటువంటి ఈ సిద్ధాంతము, ఈ జ్ఞానాన్ని స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అందించాల్సిన అవసరం ఈ రోజు ఉన్నదా లేదా? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇది రావాలా అక్కర్లేదా? మీరు చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి? అవసరం. అయితే ఏంటి స్వస్థత అంటే ఏంటి, హెల్త్ అంటే ఏంటి? ఒకప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏం చెప్పారంటే, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ, జబ్బు లేకపోవడము, దెబ్బలు లేకపోవడము, ఇదే ఆరోగ్యం అని ఒకప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చెప్పారు. కానీ ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ డెఫినేషన్ రాంగ్, ఇది కాదు, కరెక్ట్ కాదని మార్చేసింది. ఎప్పుడు మార్చింది? 1948లో మార్చింది. ఏం చెప్పింది? ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ మియర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా చక్కటి స్థితిలో ఉండగలగడమే స్వాస్థ్యము అని చెప్తుంది. అంటే నేను శరీరంలో ఏ జబ్బులు ఉండకూడదు, శరీరం ఎప్పుడు కూడా ప్లెజెంట్ స్టేట్లో ఉండాలి, మానసికంగా నేను ప్లెజెంట్ స్టేట్లో ఉండాలి, సామాజికంగా అంటే చుట్టుపక్కల వాళ్ళతో కూడా నేను అందరితో కూడా చక్కటి స్థితిలో, అంత మంచి బిహేవియర్తో, మంచి కమ్యూనికేషన్ ఉండి కలిగి ఉండగలగాలని డబ్ల్యూహెచ్ వాళ్ళు ఇప్పుడు కాదు 1948లో చెప్పారు. మనము వీ హ్యావ్ యాడెడ్ అనదర్ యాంగిల్, స్పిరిచువల్ డైమెన్షన్ అనమాట. ఆధ్యాత్మికంగా కూడా చక్కటి స్థితిలో ఉండాలి. అసలు మనం ఎందుకు పుట్టాం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మనం ఆ డైరెక్షన్ లో వెళ్ళగలుగుతున్నామా లేదా, ఇది కూడా తెలుసుకుని మనం ముందుకు వెళ్ళకపోతే కూడా మనం ఆరోగ్యంగా లేనట్టు అని చెప్తున్నాం. సుశ్రుతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల క్రితం ఆరోగ్యానికి డెఫినేషన్ చెప్తూ, స్వాస్థత డెఫినేషన్ చెప్తూ, సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే అని చెప్పాడు. మన శరీరంలో ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్, ఆర్గాన్ సిస్టమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ అవయవము కూడా చక్కగా పనిచేస్తూ, శరీరం లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేది, అన్ని ఫిజియలాజికల్ ఆస్పెక్ట్స్ పర్ఫెక్ట్ గా జరుగుతూ, ఇవన్నీ జరుగుతూ కూడా అట్ ద సేమ్ టైం ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః
మన మనస్సు, మన ఇంద్రియాలు, మన ఆత్మ ఇవన్నీ కూడా ఒక ప్రసన్న చిత్తంలో వెల్ బీయింగ్ లో ఉంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు అని స్వస్థ ఇత్యపదీయతే అని సుశ్రుతుడు నొక్కి ప్రాణించాడు. సో అంత గొప్ప లీనియేజ్ మనకు ఉన్నది. అంత 5000 సంవత్సరాల క్రితమే 1948 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన డెఫినేషన్ కన్నా గొప్పగా అద్భుతంగా చెప్పగలిగారు సుశ్రుతాచార్యులు. మరి కేవలం చెప్పడమే కాదు, అది ఎట్లా సాధించాలి, దానికి మనం ఏం చేయాలి అని కూడా చెప్పగలిగారు. ఎంత క్లియర్ గా చెప్పగలిగారు అండ్ ఎలా ఇచ్చారు మనకి. మనకి హెల్త్ టిప్స్ ఇవ్వలేదండి, ఆయుర్వేదంలో కానీ యోగాలో కానీ సూత్రాలు ఇచ్చారు, మనకి సిద్ధాంతాలు ఇచ్చారు. ఈ సిద్ధాంతాలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక ప్రపోజల్ లాగా, ఇది నేను ప్రపోజ్ చేస్తున్నాను, నువ్వు ఆలోచించు, నీ సహజ స్వీకృతి ఆధారంగా నువ్వు దీన్ని తెలుసుకో, తెలుసుకుని అర్థం చేసుకో, అర్థం చేసుకుని దాన్ని అనుభవంలోకి తీసుకుని రా, అప్పుడు నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు అందరికీ స్ప్రెడ్ చేయి అని చెప్పారు. ఇప్పుడు మనకున్నటువంటి హెల్త్ టిప్స్ ఎలా ఉన్నాయంటే ఇది చేయి, ఇది చేయొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, అన్ని కూడా కండిషనింగ్ అనమాట. మన బ్రెయిన్ ని కండిషన్ చేస్తున్నారనమాట. ఇలా చేస్తే వారం రోజుల్లో నీ కొవ్వు తగ్గిపోతుంది, లేకపోతే 10 రోజుల్లో జుట్టు పెరుగుతుంది, ఇలా మోటివేషన్ అనమాట. లేకపోతే ఇలా చేయకపోతే క్యాన్సర్ వస్తుంది, ఇలా భయపెట్టు, లేకపోతే ఒక లంచం చూపించో మనకి చెప్పేటువంటి హెల్త్ టిప్స్ మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన మనలో మనకి సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకొచ్చి, సెల్ఫ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చేటువంటి సిద్ధాంతాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. సో ముందు మనము అసలు హ్యూమన్ బీయింగ్, నేను మనిషిని అంటే నా మనిషిలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనిషిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి కదా. నేను ఒక్క శరీరం మాత్రమేనా, శరీరం కాకుండా నేను ఇంకేదైనా ఎక్స్ట్రాగా ఉన్నానా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేద సిద్ధాంతంలో ఏం చెప్తున్నారంటే శరీరం మాత్రమే కాదు, శరీరంతో పాటు ఒక బాడీ ఉంటే బాడీతో పాటు సెల్ఫ్ కూడా ఉంటుంది. నేను నా శరీరం, నా శరీరం అనేది ఒక మంచి టూల్ అనమాట, ఒక మంచి పనిముట్టు. ఈ పనిముట్టు ఎందుకుంది, నేను ఎందుకు వచ్చానో తెలుసుకుని ఆ పని చేయడానికి నాకు చాలా బాగా ఉపయోగపడే పనిముట్టు అని నాకు అర్థమైతే ఆ శరీరాన్ని నేను ఒక పనిముట్టు అయితే జాగ్రత్తగా రెగ్యులర్ గా సర్వీస్ దాన్ని బాగా చూసుకుంటాను, అట్లా నేను చూసుకుంటాను. దానిపైన వ్యామోహంతో కాదు, నేను ఏ పని మీద వచ్చానో ఆ పని చేయడానికి ఇది పనికి వస్తుంది కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. సో నేను నా శరీరం ఉన్నాను, నా శరీరానికి ఏం కావాలి, నా శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఏంటవి, పోషణ, రక్షణ, సదుపయోగం అండి. శరీరానికి పోషణ కావాలి, అలాగే రక్షణ కావాలి, బయట వాతావరణం నుంచి రక్షణ కావాలి. అండ్ శరీరాన్ని సదుపయోగం చేసుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి. ఈ ల్యాప్టాప్ ఉంది కాబట్టి మీరు అందరూ నా మాట వినగలుగుతున్నారు, ల్యాప్టాప్ సెల్ ఫోనో, ఇట్లా మనకి ఒక బైక్ ఒక కారో సెల్ ఫోనో, లేకపోతే చాలా గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా శరీరం చేసే పనులు ఇంకొంచెం సులువుగా చేసుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి. అయితే ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ క్వాంటిటీలో కావాలండి. ఆహారం ఎంత కావాలి అంటే ఒక 3 ఇడ్లీలు కావాలి, 4 ఇడ్లీలు కావాలి, అయితే 10 ఇడ్లీలు కావాలి, 4 చపాతీలు కావాలి, ఇంత రైస్ కావాలి, ఇంత కూర కావాలి, ఇలా లిమిటెడ్ క్వాంటిటీలో కావాలి. మనకి అన్లిమిటెడ్ క్వాంటిటీలు ఇవన్నీ అవసరం లేదు. మనకి అవసరాలు ఏవైతే ఉన్నాయో చాలా లిమిటెడ్ క్వాంటిటీలో కావాలి. అండ్ లిమిటెడ్ టైంలో కూడా, రోజంతా అవసరం లేదు మనకి. పొద్దున్న కావాలి, మధ్యాహ్నం కావాలి, రాత్రి కావాలి, అంతేగాని పొద్దున్న నుంచి రాత్రి దాకా తింటూ కూర్చోలేం, పొద్దున్న నుంచి రాత్రి దాకా రాత్రి తాగుతూ కూర్చోలేం. సో మనకు కావాల్సినవి టెంపరీగా కావాలి, లిమిటెడ్ క్వాంటిటీలో కావాలి, శరీరానికి కావాల్సింది. కానీ నాకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి ఇవి కాదు. నాకేం కావాలి, నాకు వేరే కొన్ని ఫీలింగ్స్ కావాలి. ఏం కావాలి, విశ్వాసము, సమ్మానము, గౌరవము, ఆప్యాయత, ప్రేమ, మమత, వాత్సల్యము, ప్రేమ, ఇలాంటి శ్రద్ధ, ఇలాంటి చక్కటి ఫీలింగ్స్ నాలో, ఇవన్నీ కలిస్తే నాలో సంతోషం అనే భావం కలుగుతుంది. ఇది నాకు కావాలి. నాకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి ఈ ఈ ఫిజికల్ గా బాడీకి కావాల్సిన వాటితో నెరవేరవండి. కార్ తోటో, లేకపోతే ఆహారం తోటో, లేకపోతే ఇల్లు తోటో నాకు ఇవన్నీ రావు. అలాగే నాకు కావాల్సిన వాటితో శరీరానికి కడుపు నిండదు. ఎవరో బాగా గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాటితో కడుపు నిండదు. దీనికి కావాల్సిన దీనికే, దానికి కావాల్సిన దానికే కావాలి. అయితే మనలో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఉంటే, మన శరీరానికి ఏం కావాలో కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే, దాన్ని కరెక్ట్ గా ఇవ్వగలిగితే శరీరానికి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. శరీరానికి ఏం కావాలో మనకు తెలిసినా లేదో మిమ్మల్ని చిన్న టెస్ట్ పెడతాను, మిమ్మల్ని అడుగుతాను అండి. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలో నేను చెప్తాను. దానికన్నా ముందు అసలు మనం ఉండడానికి, మనం బతికి ఉండడానికి, మనం ఏది లేకపోతే మనం కొద్ది రోజులు కూడా బతకలేమో అవేంటో చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, నీడ్స్ అండి. మనం లేకపోతే అసలు మనం బతకలేము, మస్ట్ అనమాట. ఇవి కావాలి మనకి. ఎయిర్, నందిని గారు చెప్తున్నారు, గాలి కావాలండి, కరెక్ట్. నీరు కావాలి, కరెక్ట్. ఇంకేం కావాలి, ఆహారం కావాలి, వెరీ గుడ్. శంకర్ ప్రసాద్ గారు కూడా టైప్ చేశారు, సతీష్ గారు టైప్ చేస్తున్నారు, స్లీప్. ఈ నాలుగు చాలా అవసరం అండి. గాలి, నీరు, ఆహారము, నిద్ర. నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ సతీష్ గారు. ఎందుకు అంటే ఆహారం లేకుండా 40-50 రోజులు కూడా బతుకుంటారు, నిద్ర లేకుండా రోజులు మించి బతుకురట. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా అవసరం.
ఇవి లేకుండా మనం బతకలేము. బేసిక్ నీడ్స్ అన్నమాట, ఆహారము, గాలి, నిద్ర, అలాగే భోజనం. మరి ఇవి కరెక్ట్గా మనం తీసుకుంటున్నామా లేదా మీరు చెప్పండి. గాలి కావాలి కదండి, గాలి ఎంత కావాలి, ఎంత గాలి కావాలండి మనకి, ఎవరన్నా చెప్పండి ఎంత గాలి కావాలో. ఫైవ్ లీటర్స్, శంకర్ ప్రసాద్ గారు 5 లీటర్స్ అంటున్నారు. గాలి ఎలా కులుస్తామండి, ఎంత కావాలండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు గాలి, ప్రపంచం అంతా గాలి ఉంది కదా, గాలి తీసుకుంటా అని అనుకోవచ్చు. గాలి తాలూకా వాల్యూ, గాలి తీసుకోవడం కష్టమైనప్పుడు తెలుస్తుంది. కరోనా వైరస్ పేషెంట్లను అడగండి, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని అడగండి, ఎంత ఖర్చు పెట్టి ఆ గాలి తీసుకున్నారో. ఒక వెంటిలేటర్ని పెట్టుకుని వెంటిలేటర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన కొంతమంది మృత్యుంజయులు ఉన్నారు, చాలా కొద్దిమంది, వాళ్ళని అడగండి దానికి ఎంత ఖర్చు పెట్టారో, ఎంత కష్టపడ్డారో అడగండి. శంకర్ ప్రసాద్ గారు లంగ్ కెపాసిటీ అని చెప్తున్నారు, కరెక్ట్ అండి. మనకి ఉన్నాయో ఈ ఊపిరితిత్తులకి లంగ్ కెపాసిటీ సుమారుగా 6 లీటర్లు గాలిని మనం తీసుకోగలం గట్టిగా పీలిస్తే. ఊపిరితిత్తులు ఫుల్గా కంప్లీట్గా నింపాలంటే 6 లీటర్లు కావాలి. అండ్ ఒక్కసారి గాలి పీల్చినప్పుడు 2.5 లీటర్లు గాలి మనం తీసుకోగలుగుతాం అన్నమాట. మరి 2.5 లీటర్లు గాలి తీసుకోగలిగే లంగ్ కెపాసిటీ మనకు ఉన్నప్పుడు నిజంగా అంత తీసుకుంటున్నామా? యాక్చువల్గా ఆన్ అన్ యావరేజ్ మనిషి 500 మిల్లీలీటర్లు కూడా తీసుకోవట్లేదండి. ఒకసారి ఇన్హేల్ చేసినప్పుడు ఒక 500 మిల్లీలీటర్లు కూడా గాలి తీసుకోలేకపోతున్నాడు. ఎందుకు తీసుకోలేకపోతున్నాడు, ఏం జరుగుతుంది, ఏంటి ప్రాబ్లము? ఇప్పుడు మీకు ఎవరైనా జియో వాడు కానీ ఎయిర్టెల్ వాడు కానీ 1.5 GB 2 GB డేటా ఇస్తే అందులో ఓన్లీ ఒక 250 MB వాడుకుని మిగిలిందంతా పాపం జియో వాడుకు ఉంచేస్తామండి అంటారా? అన్నారు కదా, మాక్సిమం వాడుకోవడానికి ట్రై చేస్తారు కదా. మరి మనకి భగవంతుడు ఇంత చక్కగా గాలి ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు, ప్రస్తుతానికి లక్కీగా మనకి ఏ జబ్బులు లేవు, కావాల్సినంత గాలి తీసుకోగలిగే శక్తి ఉండి కూడా మనం ఎందుకు గాలి తీసుకోలేకపోతున్నాం? మీరు ఒకసారి చిన్న టెస్ట్ చేయండి. మీరు మీ పొట్టపైన చేయబెట్టుకుని గాలి పీల్చుతూ గాలి వదులుతూ గమనించండి ఏం జరుగుతుందో. గాలి పీల్చండి, గాలి వదలండి. పొట్టపైన చేయబెట్టుకుని గాలి పీల్చండి, గాలి వదలండి. ఇప్పుడు మీరు పీల్చుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుందా బయటకు వస్తుందా మీరు గమనించి ఇక్కడ టైప్ చేయండి. గాలి పీలుస్తున్నప్పుడు పొట్ట ఇన్సైడా అవుట్సైడా, లోపలికి వెళ్తుందా బయటకు వస్తుందా? గాలి పీలుస్తున్నప్పుడు ఏం జరుగుతుందని ఒక్కసారి గమనించి రాయండి, ఇక్కడ టైప్ చేయండి. గాలి పీలుస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుందా బయటకు వస్తుందా? వంశీ గారికి ఏమో బయటకు వస్తుంది, సువర్ణ గారికి లోపలికి వెళ్తోంది, కొంతమందికి బయటకు వస్తుంది, కొంతమందికి లోపలికి వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, సవిత గారు, వినోద్ గారు వీళ్ళందరూ అవుట్ సైడ్ వస్తుందని చెప్తున్నారు. ఇన్హేల్ చేస్తున్నప్పుడు బయటకు వస్తుందని కొంతమంది చెప్తున్నారు. ఓకే, మిగిలిన వాళ్ళండి, చాలా మంది ఉన్నారు కదా. ఓకే, ఇన్హేల్ అవుతున్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుందని చెప్తున్నారు. బయటకు వస్తుంది, లోపలికి ఎక్స్హేలేషన్, అవుట్ సైడ్, ఓకే, లోపలికి. ఓకే ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే కొంతమంది లోపలికి వస్తుంది అంటున్నారు, కొంతమంది బయటకు వెళ్తుంది అంటున్నారు. కిరణ్మయ్య గారు కానీ, శశికళ గారు కానీ, సువర్ణ గారు కానీ వీళ్ళు లోపలికి వెళ్తుంది అంటున్నారు, మిగిలిన వాళ్ళు ఏమో బయటకు వస్తుంది అంటున్నారు. ఏది కరెక్ట్? గాలి పీలుస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళడం కరెక్టా, బయటకు రావడం కరెక్టా మనం గమనించాలి. అంటే బేసిక్గా మన ఉపరితిత్తులు ఇక్కడ దాకా ఉంటాయండి, ఎక్స్పాండ్ అయితే కింద వరకు డబుల్ సైజు అవ్వచ్చు అనమాట ఉపరితిత్తులు. మీరు యాక్చువల్గా నీటిలో తేలేటువంటి ఒకే ఒక్క ఆర్గాన్ బాడీలో ఉపరితిత్తులు ఉంటాయి, ఎందుకంటే లోపల గాలి ఉంటుంది కాబట్టి. అయితే ఈ ఊపిరితిత్తుల్ని పొరలుగా ఉంటుంది, బెలూన్ లాగా లోపలంతా ఖాళీగా ఉంటుంది, పొరలుగా ఉంటుంది. మరి ఈ పొరల్ని ఓపెన్ చేసి ఫ్లాట్గా పరిస్తే ఒక పెద్ద టెన్నిస్ కోర్ట్ని కవర్ చేయొచ్చు, అంత పెద్ద షీట్ అవుతుంది ఈ ఊపిరితిత్తులు. అయితే ఈ ఊపిరితిత్తుల్ని అలా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్పాండ్ అయితే ఎంత డబల్ సైజ్ అవుతాయన్నమాట. మరి డబల్ సైజ్ అవ్వడానికి లోపల ప్లేస్ ఎక్కడుంది? లోపలంతా ఖాళీ కాదు కదా, లోపల ఏమున్నాయి? ఇక్కడ స్టమక్ ఉంది, లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, ఇంటెస్టైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి గాలి పీల్చుకున్నప్పుడు ఆ లెంగ్స్ని ఎక్స్పాండ్ చేయాలంటే ప్లేస్ని మనం క్రియేట్ చేయాలి కదా. మన ఛాతీని, మన పొట్టని మనం ఎక్స్పాండ్ చేస్తేనే గాలి పీల్చుకున్నప్పుడు ఎక్కువ గాలి పీల్చుకోగలుగుతాం.
మనం పీలుస్తున్నప్పుడు పొట్టం లోపల కంటే లంగ్స్ అసలు ఎక్స్పాండ్ అవ్వనికంటే ఇంకా నొక్కేస్తున్నాం అనమాట. అప్పుడు గాలి ఎక్కడ పీల్చుకోగలుగుతాం? సో మనం రివర్స్ లో గాలి పీల్చుకుంటున్నాం, మనకు మనమే తెలియకుండా రివర్స్ లో గాలి పీలుస్తున్నాం అనమాట. ఇది కరెక్ట్ గా పీల్చాలంటే ఏం చేయాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నేను చెప్తాను దీని గురించి. అలాగే ఇంకొక క్వశ్చన్ అండి, మీకు నీళ్ళు ఎన్ని కావాలి, ఎంత నీళ్లు కావాలండి? చాలా చక్కగా ఉత్సాహంగా సమాధానాలు రాస్తున్నారు అందరూ, నాకు చాలా సంతోషంగా ఉన్నది. వంశీ గారు 5 లీటర్లు అని చెప్తున్నారు, సతీష్ గారు 4 నుంచి 5 లీటర్లు. కిరణ్ మయ్య గారు 2 నుంచి 3 లీటర్లు. సువర్ణ గారు 8 లీటర్లు. నందిని గారు 3 లీటర్లు. ఓకే ఓకే. సో ఇక్కడ ఇక్కడ ఉన్న సమాధానం చూస్తే 2 నుంచి 8 లీటర్ల దాకా చెప్పారు అందరూ. ఓకే, ఎగ్జాక్ట్లీ ఎంత అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అండ్ కొంతమంది కరెక్ట్గా రాశారు ఏంటి, ఇట్ డిపెండ్స్ అపాన్ ద బాడీ, బాడీ సైజ్ కొంత డిపెండ్ అయి ఉంటుందండి, కానీ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాది శరీరం ఉష్ణ శరీరం అనుకోండి, పిత్త ప్రకృతి అనుకోండి, ఎక్కువ చెమటలు పడుతూ ఉంటాయి, ఎక్కువ డిహైడ్రేట్ అవుతుంటాను, కాబట్టి నాకు ఎక్కువ నీళ్లు కావాలి. ఓకే, రామ్ అవధ్ శర్మ గారికి తెలుగులో ఉండడం వల్ల అండర్స్టాండ్ కాలేదన్నారు. మనవి నా లెక్చర్స్ అన్ని హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయండి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉన్నాయి. రామ్ అవధ్ శర్మ గారు, మై లెక్చర్స్ ఆర్ దేర్ ఇన్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్. యూ కెన్ వాచ్ దెమ్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్. సో వయసు బరువు ఆధారంగా కూడా ఉన్నాయని చెప్పి అరుణ్ గారు చెప్తున్నారు. అయితే మరి వయసు బరువే కాకుండా మన శరీర ప్రకృతి, మన బాడీ కాన్స్టిట్యూషన్ ఆధారంగా, మనం చేసే పని ఆధారంగా, పొద్దునుంచి సాయంత్రం దాకా శారీరక శ్రమ చేస్తూ ఉంటే కనుక ఎక్కువ చెమటలు పడితే ఎక్కువ నీరు కావాల్సి ఉంటుంది. ఎప్పుడు కంటిన్యూస్గా ఏసీలో కూర్చుని నీళ్ళు ఎక్కువ తాగమన్నారు కదా, నీళ్ళు తాగేస్తుంటే ఏమవుతుంది, కిడ్నీ ఇబ్బంది పడుతుంది, లోడ్ ఎక్కువ పడుతుంది, ఆ తర్వాత కిడ్నీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత ప్రాబ్లం వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సీజన్ ఆధారంగా, ఎండాకాలంలో ఎక్కువ నీళ్ళు అవసరం అవుతుంది, చలికాలంలో తక్కువ నీళ్ళు అవసరం అవుతుంది అన్నమాట. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి ఎంత నీళ్లు కావాలి అని. మన శారీరక ప్రకృతి కావచ్చు, మన పని కావచ్చు, మన సీజన్ కావచ్చు, వీటి ఆధారంగా మనకి ఎన్ని నీళ్లు కావాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఎన్ని నీళ్లు కావాలో క్లియర్గా ఇండికేషను కంటిన్యూస్గా సిగ్నల్ బాడీ ఇస్తుందండి. బాడీ చెప్తుంది మనకి, నాకు ఇప్పుడు దాహం వేస్తుంది, నాకు దప్పిక కలుగుతోంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దప్పిక లక్షణాలు ఏంటి, ఎలా చెప్తుంది బాడీ, ఎట్లా కమ్యూనికేట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు కావాలి, ఎప్పుడు ఇంకా చాలు అంటోంది, బాడీతో మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా, బాడీ చెప్తున్న విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నామా, లేదంటే జస్ట్ ఎప్పుడో బాగా నోరు వెండిపోయినప్పుడు మాత్రమే మనం నీళ్లు తాగుతున్నామా, లేకపోతే అవసరం లేకపోయినా వద్దని చెప్తున్నా వద్దని మొత్తుకుంటున్నా కూడా కంటిన్యూస్గా నీళ్ళు పోసేస్తున్నామా లోపలికి, ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేను ఎలాంటి నీళ్లు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో మనం. అలాగే ఆహారం, ఎంత ఆహారం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎలాంటి ఆహారం తినాలి, ఆహారంలో రకాలు ఏంటి ఉన్నాయి, అండ్ శరీరానికి పడని ఆహారాలు ఏంటి, ఒకదానితో ఒకటి పడని ఆహారాలు ఏంటి, సరిగ్గా కరెక్ట్ పద్ధతి ఏంటి వండుకోవడానికి, అండ్ కరెక్ట్గా ఎలా నిద్ర, ఎంత నిద్ర కావాలి, ఎప్పుడు కావాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోకూడదు, ఎట్లా నిద్రపోవాలి, నిద్ర సరిగ్గా పట్టకపోతే మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవి కేవలం బేసిక్ నీడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అంటే ఈ గాలి, నిద్ర, ఆహారము, లేకపోతే నీరు, ఇవి లేకపోతే బతకలేము. ఏవి లేకపోతే బతకలేమో వాటిని కూడా మనం సరిగ్గా తీసుకోవడం లేదు. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. మనకి భగవంతుడు మనకి అద్భుతమైనటువంటి శక్తినిచ్చాడు, ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఇచ్చాడు భగవంతుడు. ఆ పొటెన్షియల్ మనం ట్యాప్ చేయగలుగుతున్నామా? ఎలాగైతే 2.5 లీటర్స్ లంగ్ కెపాసిటీ ఉంటే మనం 0.5 లీటర్స్ కూడా తీసుకోవట్లేదో, అలాగే మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనం ఉపయోగించుకోలేక ఒక నార్మల్ యావరేజ్ మనిషిగా గడిపేస్తున్నాం తెలియక. మనకు ఉన్నటువంటి శక్తిలో 1% కూడా మనం ట్యాప్ చేయట్లేదు అనమాట. అందువల్ల మనం ఇట్లా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఒక వివేకానందుడు కానీ వీళ్ళందరూ ఏంటంటే వాళ్లలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకొచ్చి ట్యాప్ చేసి అద్భుతాలు చేసి చూపించారు. ఒక బుక్ని ఒక 10 నిమిషాల్లో చదివేశాడు అంటే ఎట్లా చదివేశాడు, అదేమన్నా మ్యాజిక్కా, మంత్రమా? మంత్రం కాదండి. ఎల్కేజీ స్టూడెంట్కి, ఒక డిగ్రీ స్టూడెంట్ వాడు ఏఎన్టీ అండ్ చదువుతున్న టైంలో వాడు ఒక పెద్ద పారాగ్రాఫ్ చదివేస్తే వీటికి వాడు వివేకానందుడిలా కనబడతాడు.
ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వాడు గ్రో అయ్యాడు కాబట్టి, వాడు ఎల్కేజీస్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు వెళ్ళాడు. కానీ అక్కడతో ఆగిపోయింది అక్కడ, మనం అక్కడతో ఎంతే మనల్ని ఫిక్స్ చేసేసుకున్నాం. అక్కడ నుంచి ఇంకా 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 ప్రతిరోజు ప్రతి క్షణము బతికున్న ప్రతి ఒక్క క్షణము కూడా మనం నిన్నటి కన్నా ఇవాళ బెటర్గా అయ్యామా లేదా, నిన్నటి కన్నా వృద్ధిలోకి వచ్చామా లేదా అని మనల్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా గ్రో అయ్యే ఛాన్స్ మనకి భగవంతుడు ఇచ్చాడు. అది ఎట్లా, అది తెలుసుకోవడానికి మన బాడీ అండ్ మైండ్ తలకి లిమిట్స్ని స్ట్రెచ్ చేసి మనం ఇప్పుడు లెవెల్ జీరోలో ఉండడానికి కష్టపడుతున్నాం. అంటే హెల్దీగా ఉండాలి, అట్లీస్ట్ ఏ జబ్బులు లేకుండా ఉండాలి, దానికోసమే చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉన్నది. నేనే ఉండే అంటే లెవెల్ జీరోకి రావడం పెద్ద కష్టమేం కాదు, లెవెల్ 10కి వెళ్ళొచ్చు. లెవెల్ 10 మైండ్, లెవెల్ 10 బాడీ, ఆ లెవెల్కి మనం వెళ్ళొచ్చు. దానికి ఏం చేయాలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను. అట్లా ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనేది దానికోసం తయారు చేయబడినటువంటి కోర్స్ అండి ఇది. ఇది ప్రస్తుతము 15,000 ఇంజనీరింగ్ కాలేజెస్లో మ్యాండేటరీ కోర్స్గా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని మ్యాండేటరీ చేశారు. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని 15,000 ఇంజనీరింగ్ కాలేజెస్లోని స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇయర్ ఆల్రెడీ నేను కండక్ట్ చేసినప్పుడు 40,000 స్టూడెంట్స్ అట్ ఎ టైమ్ ఆన్లైన్లో, ఇప్పుడు మీరు ఎలా అయితే అటెండ్ అవుతున్నారో అలా 40,000 మంది స్టూడెంట్స్ ఒకేసారి జూమ్ ద్వారాను యూట్యూబ్ ద్వారా అటెండ్ అయ్యారు అనమాట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీన్ని ఆచరణలో పెడుతున్నారు. ఎవ్రీ ఫ్రైడే మేము 7:30 to 8:30 ఈ ఆ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కంటిన్యూషన్ రిఫ్రెషర్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చేస్తున్నారండి. మన 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 ప్రాచీన పద్ధతులని వాళ్ళు వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి ఎంతోమంది చక్కగా చేస్తున్నారు. మీకు అందరు కూడా ముచ్చటేస్తుంది. ఎప్పుడన్నా మీకు వీలైతే ఏఐసిటీ ఎస్ఐపి ఛానల్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 కనుక మీరు లైవ్ షో చూస్తే కనుక, లైవ్ ప్రోగ్రామ్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో, కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, కేరళ నుంచి, ఎక్కడెక్కడ నుంచో వాళ్ళందరూ అటెండ్ అవి చూస్తున్నారు అనమాట. సో ఏంటిది ఈ కోర్సులో ఏం జరుగుతుంది అంటే, ఎల్లో పార్ట్ మీరు గమనిస్తే కనుక ఇది మన మన హ్యూమన్ బీయింగ్ని అర్థం చేసుకోవడం. హ్యూమన్ బీయింగ్ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరంతో పాటు నేను కూడా ఉన్నాను, నాకేం కావాలి, నా శరీరానికి ఏం కావాలి, నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఎట్లా తెలుస్తుంది నాకు, అండ్ నేను అసలు ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి, నా పర్పస్ ఏంటి, పర్పస్ ఆఫ్ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ ఏంటి, అండ్ నాలో ఆల్రెడీ హార్మనీ ఉన్నది, నాలో ఆల్రెడీ బ్యాలెన్స్ అనేది ఉన్నది, ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి నేను ఏం చేయాలి, అండ్ వీటి వెనకాల ఉన్నటువంటి మొత్తం శరీరాన్ని మన మనస్సుని గవర్న్ చేసినటువంటి ఈ సిద్ధాంతాలు ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, వీటిని అర్థం చేసుకోవడమే ఎల్లో పార్ట్ అనమాట. ఇది అండర్స్టాండింగ్ పార్ట్, థియరటికల్ పార్ట్ అనమాట. ఈ బ్లూ పార్ట్ ఏదైతుందో ఇది అప్లికేషన్ పార్ట్, ఇంప్లిమెంట్ చేయాలి. లెక్చర్స్ వినేసి ఆహా ఓహో అనుకోవడం కాదు, మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తేనే దాని యొక్క ఫలం మనకు వస్తుంది కదా. సో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అందులో రెండు పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఒకటి ఆల్రెడీ స్వస్థతలో ఉన్నటువంటి శరీరాన్ని అలాగే ఉంచడానికి, హార్మోనీలో ఉంచడానికి మనం ఏం చేయాలి. ఎప్పుడన్నా హార్మోనీలో కొంచెం ఇంబాలెన్స్ వస్తే కనుక దాన్ని మళ్ళీ వెనక్కి ఎలా తీసుకురావాలి హార్మోనీలోకి, ఈ రెండు పార్ట్స్ అనమాట. ఈ హార్మోనీలో ఉంచడంలో నర్చరింగ్ అండ్ ప్రొడక్షన్ అంటే పోషణ రక్షణ. ఈ పోషణలో ఇంటేక్ శరీరం లోపలికి తీసుకోవాల్సినవి, శరీరం లోపలికి తీసుకోవాల్సినవి ఏంటి, ఇది చెప్పే కన్నా ముందు నేను ఈ చిన్న డిఫరెన్స్ ఇందాక నేను చెప్పాను కానీ శరీరానికి సెల్ఫ్కి తేడా ఏంటిని. సెల్ఫ్ అనేది అంటే నేను ఉన్నాను కదా, నేను ఒక యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ని, నేను ఒక చేతనత్వాన్ని, నా శరీరం ఒక కేవలం ఒక భౌతిక వస్తువు లాంటిది, మెటీరియల్ యూనిట్ అనమాట. ఈ సెల్ఫ్ అనేది ఏదైతే ఉన్నదో ఇది సెంట్రల్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఇది శరీరాన్ని ఒక పనిముట్లాగా ఉపయోగించుకుంటుంది, సూక్ష్మంగా ఉంటుంది, కనబడదు, శరీరం లోపల లేదు, శరీరంతో కలిసి ఉన్నది. శరీరం లోపల ఉంది, బ్రెయిన్లో ఉందండి, హార్ట్లో ఉందండి, నేను బ్రెయిన్లో ఉన్నాను, హార్ట్లోనో బ్రెయిన్లోనో లేవు మనం. మనం శరీరం లోపల లేము, శరీరంతో కలిసి ఉన్నాము, శరీరంతో పాటు ఉన్నాము. నేను నా శరీరాన్ని నడిపిస్తున్నాను, శరీరానికి ఏం కావాలో నేను డిసైడ్ చేస్తాను, శరీరానికి చాయిస్ లేదండి. మీరు ఏమిచ్చినా, మీరు పాలకూర తోటకూర ఇస్తే తిని బాగా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటుంది, అదే మీరు ఉమ్మెత్తు గింజలో ఏవో తినేసారనుకోండి ఏమవుతుంది, శరీరంలో ఇబ్బందులు తెచ్చుకుంటుంది. అది మనం ఏం చెప్తే అది చేస్తుంది. ఇది తిను అంటే తింటుంది, పడుకో అంటే పడుకుంటుంది, లే అంటే లేస్తుంది, లేచి నీరసంగా పడిపోతే లేదు పడిపోవడానికి వీల్లేదు, లే అంటే ఎలాగోలాగా శక్తి కూడగట్టుకుని పైకి లేస్తుంది శరీరం. శరీరం మనం ఏం చెప్తే అది చేస్తుంది. కానీ మనం ఏం చెప్పాలో మనకు తెలుసా, మనకి ఆ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఉన్నదా లేదా అని గమనించాల్సిన అవసరం ఉన్నది అనమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక నేను చెప్పిన దాంట్లో ముఖ్యమైనటువంటిది మనము మన శరీరంతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా లేదా, మన ఆరోగ్యం ఇండికేటర్స్ ఆఫ్ హెల్త్ అని చెప్పాను, నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా నాకు ఎలా తెలుస్తుందండి. అంటే నేనంటే అగైన్ మళ్ళీ నేను ఆరోగ్యంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉన్నానా, నా శరీరం ఆరోగ్యంగా, నేను ఆరోగ్యంగా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది, నేను సంతోషంగా ఉన్నానా, నేను సమృద్ధితో ఉన్నానా, ఎల్లప్పుడు సంతోషంగా ఉన్నానా, అప్పుడప్పుడు సంతోషంగా ఉండి అప్పుడప్పుడు బాధతో ఉంటున్నానా, సమృద్ధి అనే ఫీలింగ్తో ఉన్నానా, నాకు కావాల్సిన దానికన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, అలా
నేను నాకు కావాల్సిన దానికన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనేటువంటి ఫీలింగ్ నాలో ఉన్నదా లేదా, నాకు కావాల్సిన భౌతిక వస్తువుల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకుంటే నేను అందరితో పంచుకోగలుగుతాను, నా దగ్గర నాకు కావాల్సిన కన్నా ఎక్కువ లేవు, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలనేటువంటి ఒక డిప్రైవేషన్, ఒక దారిద్రత భావంలో ఉన్నానా, అలా ఉన్నానా, సమృద్ధి అనే భావంతో ఉన్నాము అందరికీ అంటాము విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని. ప్రాస్పరిటీ అంటే ఏంటి? నాకు కావాల్సిన దానికన్నా నాకు ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్, అండ్ నా పైన నాకు కంట్రోల్ ఉన్నదా, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉన్నదా, అండ్ నేను ఒక సహస్తిత్వంతో అందరితో కలిసి జీవించగలుగుతున్నా, నేను నా శరీరము నా శరీరము కలిసి జీవించగలుగుతున్నామా బ్రహ్మాండంగా మంచి మంచి హార్మోనీలో, నేను నా కుటుంబ సభ్యులతో సరిగ్గా ఉంటున్నానా, నా ఫ్రెండ్స్తో, నా కొలీగ్స్తో, నా రిలేటివ్స్తో, నా సబార్డినేట్స్తో, నా బాస్తో, అందరితో మంచిగా ఉండగలుగుతున్నానా, నా ప్రకృతితో నేను సరిగ్గా ఉండగలుగుతున్నానా, ఇవన్నీ మనల్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. అలా అవన్నీ కరెక్ట్గా చేస్తే నేను ఆరోగ్యంగా ఉన్నట్టు, నా శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు అంటే ఏంటి, నా డైజెషన్ సరిగ్గా అవుతుందా, ఎక్స్క్రీషన్ సరిగ్గా అవుతుందా, అన్ని ఆర్గాన్ సిస్టమ్స్, సెన్స్ ఆర్గాన్స్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా, టైంకి పడుకుంటున్నానా, టైంకి లేస్తున్నానా, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని మనం గమనిస్తే ఏం గమనించాలి, ఇందాక చెప్పాను కదా మన బాడీతో మనం కమ్యూనికేట్ చేయాలని, ఏం కమ్యూనికేట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, బాడీ ఏం చెప్తుందో ఎలా తెలుసుకోవాలి, ఆ భాష వాటితో కమ్యూనికేట్, శరీరంతో కమ్యూనికేట్ చేసే కళను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మన బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి, మన బ్రెత్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, మన గాలి పీల్చుకుంటుంటే ఎట్లా పీల్చుకుంటున్నాం, ముక్కుతో పీల్చుకుంటున్నావా, నోటితో పీల్చుకుంటున్నావా, ఊపిరితిత్తులతో పూర్తిగా ఊపిరితిత్తులు ఫుల్గా ఫిల్ చేసి అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తున్నామా, కేవలం నెక్ వరకే షాలో బ్రీతింగ్ చేస్తున్నామా, రిథమాటిక్ బ్రీతింగ్ చేస్తున్నామా, అరిథమాటిక్ బ్రీతింగ్ చేస్తున్నామా, ఒకసేపు ఫాస్ట్గా బ్రీత్ చేసి ఒకసేపు స్లోగా బ్రీత్ చేసి అలా అరిథమాటిక్గా చేస్తున్నామా, ఒక చక్కటి లయలో ఒక చక్కటి రిథంలో బ్రీతింగ్ చేయగలుగుతున్నామా, సౌండ్ వస్తుందా మనం బ్రీతింగ్ చేస్తుంటే నార్మల్గా ఉన్నదా, ఇలా ప్రతి క్షణము మనం బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎందుకంటే మన మైండ్ సరిగ్గా లేకపోతే, టెన్షన్లో ఉంటే, కోపంలో ఉంటే, భయంలో ఉంటే, ఆందోళనలో ఉంటే, ఇరిటేషన్లో ఉంటే మన శ్వాసలో తేడా వచ్చేస్తుంది, సడన్గా ఈ షాలో బ్రీతింగ్ వచ్చేస్తుంది, డీప్ బ్రీతింగ్ చేయలేకపోతాం అనమాట. అప్పుడు జస్ట్ బ్రెత్ ప్యాటర్న్ని మార్చడం ద్వారా మన మెంటల్ స్టేటస్ని మార్చే శక్తి అవకాశం మనకు ఉన్నది. ఎప్పుడు వస్తుంది మనం మన బ్రెత్ ప్యాటర్న్ని గమనించగలిగితే, మన ఆకలి ఎట్లా ఉంది, దాహం ఎట్లా ఉంది, శరీరం తొలగ శక్తి నీరసంగా ఉన్నదా, బాడీలో జాయింట్స్ ఎలా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయా, రిజిడ్గా ఉన్నాయా, శారీరక శ్రమను తట్టుకోగలిగే స్థితి శక్తి నాకున్నదా, బయట వాతావరణంలో మార్పులు, టెంపరేచర్లో మార్పులు, సీజన్స్లో మార్పులు, వీటిని తట్టుకోగలిగే శక్తి నాకున్నదా, ఇదంతా కూడా గమనించాల్సిన అలాగే నాలో ఏమున్నది, నేను ఎప్పుడు ఉత్సాహంతో ఉన్నానా, ఎప్పుడు బద్ధకంగా నీరసంగా ఉంటున్నానా, ఏదైనా ఒత్తిడి కలిగించేటువంటి పరిస్థితులు వస్తే నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నాను, ఏదైనా ఛాలెంజ్ వస్తే దాన్ని ఫేస్ చేస్తున్నానా, లేకపోతే భయపడి పారిపోతున్నానా, నాలో ఈ సమృద్ధి అనే భావన ఉందా, దారిద్ర్యం అనే భావన ఉన్నదా, బయట వాళ్ళని చూస్తే వాళ్ళ పట్ల నాకు ఒక విశ్వాసం కలుగుతుందా, భయం కలుగుతుందా, వాళ్ళు చూస్తే ఇన్ఫీరియారిటీ కలుగుతుందా, సుపీరియారిటీ ఫీలింగ్ ఉందా, అందరూ ఒకటే ఫీలింగ్ కలుగుతుందా, నేను అందరితోటి చక్కటి స్థితిలో ఉండగలుగుతున్నానా లేదా, ఇప్పుడు చెప్పినవే అనమాట. జస్ట్ మనకు సరిగ్గా అరుగుతోంది అంటే తిన్న తర్వాత వెంటనే నాకు కొద్దిసేపట్లో నేను చాలా తేలికగా ఫీల్ అవుతున్నానా, చాలా ఎనర్జైజ్డ్గా శక్తి వచ్చినట్టు అనిపిస్తుందా, లేకపోతే తిన్న తర్వాత నాకు కాసేపట్లో కడుపు అంతా నిండిపోయినట్టుగా, ఉబ్బిపోయినట్టుగా, చాలా నీరసం వచ్చినట్టుగా, పడుకుంటే బాగుండన్నట్టుగా అలా అనిపిస్తుందా, అలా అనిపిస్తుంటే సరిగ్గా డైజెషన్ అవటం లేదని శరీరం చెప్తోంది అనమాట మనకి. ఆకలి రెగ్యులర్గా వేస్తుందా, ఒక్కొక్కసారి ఎక్కువ ఆకలి వేసి ఒక్కొక్కసారి సరిగ్గా ఆకలి వేయకుండా ఇలా అవుతుందా, అది కరెక్ట్ టైంకి వేస్తుందా, లేకపోతే ఏదోదో పిచ్చి పిచ్చి టైంలో ఆకలి వేస్తుందా, ఇలా పడుకోగానే చక్మని నిద్రపోగలుగుతున్నామా, ఇలా మెలకు రాగానే అలారం మోగానే చక్మని నిద్ర లేవగలుగుతున్నామా, జంపింగ్ అవుట్ ఆఫ్ ది బెడ్ అంటారు కదా అలా లేవగలుగుతున్నామా, అలాగే మన అన్ని సెన్స్ ఆర్గాన్స్ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా, లేకపోతే ఏంటంటే చిన్నపిల్లలకి కళ్ళద్దాలు వచ్చేసినాయి, చిన్నపిల్లలకి హీరింగ్ ఎయిడ్స్ వచ్చేసినాయి అలా అవుతుందా, లేకపోతే మన సెన్స్ ఆర్గాన్స్ కొద్ది మరీ 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత సరిగ్గా పనిచేయడం తక్కువైతే ఓకే, చిన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మన శరీరంలోంచి అన్ని టాక్సిన్స్ బయటకు పోతున్నాయా, టాక్సిన్స్ బయటకు పోవడం అంటే కేవలం మోషన్ ఫ్రీగా అవడమే కాదు, యూరిన్ ఫ్రీ కావడమే అవుతుంది కాదు, చెమట ద్వారా టాక్సిన్స్ బయటకు పోతున్నాయా, టాక్సిన్స్ బయటకు పోతే చెమట కంపు కొడుతుంది అనమాట, శరీరం లోపలే టాక్సిన్స్ అన్ని ఉంటే భయంకరమైన దుర్వాసన వస్తుంది, దుర్వాసన వస్తుందని ఏం చేస్తున్నారు అందరూ కూడా డియోడ్రెంట్స్ వేస్తున్నారు, డియోడ్రెంట్స్ ఏం చేస్తున్నాయి, ఆ చెమట గ్రంథుల్ని మూసేసి ఆ టాక్సిన్స్ అని బయటకు రానివ్వకుండా ఇంకా బాడీ లోపలే ఉంచేస్తున్నాయి, అట్లా మనం చేస్తున్నామా, ఏం జరుగుతోంది, అండ్ మన శరీరంలో కండరాలు కానీ లేకపోతే బోన్స్ కానీ ఫ్యాట్ కానీ టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ వాటి రేషియో అనేది కరెక్ట్గా ఉన్నదా, మనం బాగా లావుగా అయిపోవడం కానీ బాగా సన్నగా అయిపోవడం కానీ అలా ఏమైనా ఉన్నామా, అండ్ మనకు న్యాచురల్గా స్ట్రెంగ్త్ ఉన్నదా, ఇమ్యూనిటీ ఉన్నదా, గబుక్కున ఎవరైనా తుమ్మగానే మనకు వెంటనే అంటుకుంటుందా, మన స్కిన్ కలర్ ఎలా ఉంది, చిన్నప్పటి నుంచి ఎలా ఉందో అలాగే ఉందో, లేకపోతే బాగా పాలిపోయినట్టుగానో, లేకపోతే బాగా నల్లగా అయిపోయినట్టు అలా అవుతుందా, శారీరక శ్రమ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసి తట్టుకోగలుగుతుందా చేయలేకపోతున్నానా, సడన్గా బయట వాతావరణం అనిపిస్తే వెంటనే తట్టుకోగలుగుతున్నా, చల్లదనం చల్లని తట్టుకోగలుగుతున్నానా, ఒక పని మీద కంప్లీట్ గా
అటెన్షన్ ఇవ్వగలుగుతున్నానా, రేజర్ షార్ప్ కాల్సిన దానికన్నా ఎక్కువ నా దగ్గర ఉన్నదనే ఫీలింగ్ నాలో ఉన్నదా లేదా, ఇలా అందరితో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనల్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇలా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు, లేదంటే ఆరోగ్యంగా లేనట్టు. అండ్ ఆరోగ్యం ఎందుకు కావాలండి, ఆరోగ్యం ఎందుకు కావాలో తెలియకపోతే ఏమవుతుందంటే పర్పస్ అర్థం కాకపోతే రాంగ్ పద్ధతుల ద్వారా ఆరోగ్యం సంపాదించే ప్రయత్నం చేస్తాం అనమాట. రాంగ్ పద్ధతులు అంటే ఏంటి, జనరల్గా ఇప్పుడు ఒలింపిక్ లో మెడల్ రావాలి, లేకపోతే సిక్స్ ప్యాక్ రావాలి, లేకపోతే జీరో సైజ్ రావాలి, ఇదే ఆరోగ్యం అనుకుంటున్నారు చాలా మంది. అలా సిక్స్ ప్యాక్ రావడం కోసం ఎన్నో ఆర్టిఫిషియల్ మజిల్ సప్లిమెంట్స్ ని, కెమికల్స్ ని శరీరంలోకి పంప్ చేస్తున్నారు. ఇంకా ఒలింపిక్ మెడల్ రావాలంటే స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకోవడం, రకరకాల ఆర్టిఫిషియల్ హార్మోనల్ ఇంజక్షన్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. చేయడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు ఆ టైంలో కొంచెం హెల్దీగా అయినట్టు అనిపించినా కూడా ఆ తర్వాత ఇంకా భయంకరమైన జబ్బులు కొత్త కొత్త పుట్టుకొస్తున్నాయి అనమాట. అంటే హెల్త్ ఎందుకు కావాలో నాకు అర్థం కాకపోతే రాంగ్ పద్ధతుల ద్వారా హెల్త్ని సంపాదించే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉన్నది. సో పర్పస్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇదంతా ఎల్లో పార్ట్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మనం ఎప్పుడన్నా డీటెయిల్డ్ వర్క్షాప్ పెట్టుకున్నప్పుడు చెప్తాము, మనకున్న సమయం తక్కువ కాబట్టి ఇంప్లిమెంటేషన్ పార్ట్లో, ప్రాక్టికల్ పార్ట్లోకి వెళ్ళి నేను కొంత మీకు ఉపయోగపడే ఇంప్లిమెంటేషన్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఇంప్లిమెంటేషన్ పార్ట్లో నేను చెప్పాను కదా, హార్మోనీలో శరీరాన్ని మనం మెయింటైన్ చేయాలి, అండ్ ఏదైనా డిస్టర్బెన్స్ వెంటనే ఆ డిస్టర్బెన్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంటేక్ అండి, లోపలికి మనం తీసుకునేది ఏమేం తీసుకుంటామండి, లోపలికి శరీరం లోపలికి ఏమేం తీసుకుంటాం, ఫుడ్ ఫుడ్ వాటర్ ఎయిర్ వాయిస్ కట్ అవుతుంది. ఇందాక చెప్పారు కదా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, నా వాయిస్ కట్ అవుతుందండి కొద్దిగా, కొద్దిగా కట్ అవుతుంది ఇప్పుడు. ఓకే సెట్ అయింది. ఓకే ఓకే ఓకే, కొంచెం ఇంటర్నెట్ లో తేడా ఉన్నట్టుంది, అది నేను చాలా ఫాస్ట్ గా వెళ్తున్నానేమో అంటే నేను ఎక్కువ చెప్పాలనే ఉద్దేశంతో బాగా స్పీడ్ అయితే చెప్పండి సార్. పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది, పర్ఫెక్ట్. ఓకే ఓకే, గాలి నీరు ఆహారము లోపలికి తీసుకోవాలి. ఇంకొకటి ఉందండి, ఇంకొకటి లోపలికి తీసుకుంటాం మనం, చాలా ఇంపార్టెంట్ జనరల్లీ అది మనకు నాలెడ్జ్. ఓకే అది మన సెల్ఫ్ కనెక్ట్ ఓన్లీ శరీరానికి అండి. శరీరానికి ఏమేమి కావాలి, గాలి నీరు ఆహారం కాకుండా, స్లీప్, ఓకే అది రెస్ట్ అనుకోండి, లైఫ్ స్టైల్లోకి వస్తుంది. మనం లోపలికి తీసుకునేది, బయట నుంచి లోపలికి తీసుకునేది గాలి నీరు ఆహారం కాకుండా. ఎస్ వండర్ఫుల్, నందిని గారు చెప్పారు సన్లైట్, ఎక్సలెంట్. సో సన్లైట్ కూడా చాలా అవసరం అండి. చాలా మంది అంటే సన్లైట్ ఓన్లీ మొక్కలకే కదండి, మాకెందుకు సన్లైట్ అనుకుంటారేమో. లేదు లేదు, ఇప్పుడు కోవిడ్-19 వచ్చిన తర్వాత అందరికి తెలుస్తున్నారే డి విటమిన్ కావాలి, ఇమ్యూనిటీ పెరగాలంటే సన్లైట్ లో సూర్యరశ్మిలో కొద్దిసేపు అయినా మన శరీరాన్ని యూనో ఏంటి పెట్టాలి, మన శరీరాన్ని కొద్దిసేపు అయినా సూర్యుడికి ఎక్స్పోజ్ చేయాలి. సూర్యుడిని ప్రత్యక్ష నారాయణ అని చెప్పి సూర్యుడికి ఈ రకరకాల రిచువల్స్ ఎందుకు పెట్టారండి, ఇవన్నీ పొద్దున్నే మనం సంధ్యావందనం చేయాలి, ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే మనం కొద్ది సమయమైనా సూర్యుడికి ఎదురుకుండా గడుపుతామనే ఉద్దేశంతో అనమాట. సో ఇవన్నీ మనకు కావాలి కదండి, ఆహారం కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, సన్లైట్ కూడా కావాలి. ఆహారంలో ఏం మనం ఏం చూడాలండి, మనకి ఏం కావాలో, ఆహారంలో ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని మనం చూస్ చేసుకోవాలి, ఫుడ్ తలక క్వాలిటీ ఎలా ఉండాలి, ఎంత క్వాంటిటీ ఫుడ్ మనం తీసుకోవాలి, అండ్ ఫుడ్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా సంస్కరించాలి ఆహారాన్ని మన శరీరానికి సూటబుల్గా అయ్యేలాగా ఎట్లా సంస్కరించాలి, అండ్ ఎట్లా తీసుకోవాలి లోపలికి, కన్సంప్షన్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. వీటి వెనకాతలు ఉన్నటువంటి సిద్ధాంతాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉందనుకోండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో మనం ఏం చూడాలి, అందులో అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయా, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అయినా, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నాం కానీ అది మనకి అరుగుతుందా, డైజెస్టబుల్ అయినా కాదా. మనం అరిగించుకోలేకపోతే ఎన్ని న్యూట్రియన్స్ ఉంటే మాత్రం ఏం ఉపయోగం అండి, కుదరదు. అది న్యూట్రిషన్ ఉండాలి అండ్ అరగాలి, అరుగుదలకి వీలైనటువంటి, మనకి అరుగుదలకు వీలైనటువంటి ఆహారం కావాలి. తిన్నాం బాగానే ఉన్నది, అందులో అరిగింది కానీ ఆ వేస్ట్ ఎదుగుతుందో అది బయటికి రావట్లేదు, అక్యూములేట్ అయిపోతుంది శరీరంలో, విషవాయువులు తయారవుతాయి, రకరకాల ఫ్రీ రాడికల్స్ తయారవుతున్నాయి, ఎండోటాక్సిన్స్ తయారవుతున్నాయి, అప్పుడేం ఉపయోగం ఉంది, ఉపయోగం లేదు. సో తిన్నది అన్ని న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ అయి ఉండాలి, అది ఈజీగా అరగాలి, ఈజీగా బయటకు కూడా వచ్చేయాలి, అండ్ శరీరానికి పడే ఆహారం అయి ఉండాలి. నేను ఒక గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తాగాను అనుకో, నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించవచ్చు, అదే ఆరెంజ్ జ్యూస్ ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి కడుపులో మంట రావచ్చు. అంటే ఆరెంజ్ జ్యూస్ మంచిది కాదు అని కాదు, వన్ మ్యాన్స్ పాయిజన్ ఇస్ అనదర్ మ్యాన్స్ మెడిసిన్ అంటారు. సో వన్ మ్యాన్స్ ఫుడ్ ఇస్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అని అవ్వచ్చు. నాకు విషంగా పనిచేసేది మరొకరికి దివ్యోషధంగా అమృతంగా పనిచేయవచ్చు. సో నా శరీరానికి ఏంటి పడుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే రెండు మూడు ఐటమ్స్ కలిపి తీసుకున్నప్పుడు ఒకదానితో ఒకటి పడుతున్నాయా, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తేనె
వేడి నీళ్లు కలిపి తీసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆయుర్వేదం చెప్తోంది, సైన్స్ కూడా చెప్తోంది. కానీ చాలామంది పొద్దున్నే లేచి వేడి నీటిలో తేనె కలుపుకుని తాగుతున్నారు. వేడి నీళ్ళు మంచిదే, తేనె మంచిదే, రెండు చాలా మంచివే, కానీ ఒకదానితో ఒకటి కలిపితే ప్రమాదం అయ్యేటువంటి విరుద్ధాహారము. ఇలాంటి విరుద్ధాహారాలు ఒక పెద్ద లిస్ట్ ఉన్నాయి, కేటగిరీ 19 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో వీటి గురించి మనకు ఐడియా ఉన్నదా? చాలా మంది తెలియక మనం తేనె వేడి నీళ్ళు కలిపి తాగుతున్నాం. తేనె వేడి నీళ్ళు లాంటి తప్పులు ఎన్నో చేస్తున్నాం మనం, అవి కరెక్ట్ అయినా కాదా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నదా లేదా? ఈ సిద్ధాంతం అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కాదు, అసలు దాని వెనక ఉన్న ప్రిన్సిపల్ ఏంటి, ఎందుకు కలపకూడదు, ఇది తెలుసుకోవాల్సిన అవసరం మనకున్నది. తెలుసుకుంటే అప్పుడు ఏవి కలపవచ్చు ఏవి కలపకూడదు మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఆహారంలోనే కాదు నీరు గాలి సన్లైట్ అన్నిటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో న్యూట్రిషన్ అంటే అన్ని రకాల పోషక పదార్థాలు మనకి కావాలి అని మనకు తెలుసు. హోల్ గ్రెయిన్స్ అన్ని ఫుల్ అంటే కంప్లీట్గా దాన్ని ఏం ప్రాసెస్ చేయకుండా ఆ గ్రెయిన్స్ని మనం తీసుకోవాలి. ఎటువంటి గ్రెయిన్స్? మన చుట్టుపక్కల పెరిగేటువంటి గ్రెయిన్స్ని మనం తీసుకోవాలి. అట్లా తీసుకోగలుగుతున్నామా? అన్ని మనకు అందుతున్నాయా లేదా? ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకటి మాత్రమే మేము రోజు పొద్దున్న ఏంటి కిన్వా అనేదో వస్తుందంటే ఇప్పుడు కొత్తగాను క్వినోవా అని చెప్పి అమెరికాలో దొరుకుతుంది, లేకపోతే మేము పొద్దున్నే ఓట్స్ తింటున్నాం అండి. ఓట్స్ ఎవడు తినమన్నాడు? ఓట్స్ రోజు ఓట్సే తింటే ఏం ఉపయోగం ఉంటుంది? అన్ని రకాల పోషక పదార్థాలు వస్తున్నాయా ఓట్స్ లోని? రావట్లేదే. మనం అన్నీ తీసుకోవాలి. సర్వరసాభ్యాసో స్వాస్థ్య కారణం అన్నారు. అన్ని రసాలు, అన్ని రకాల టేస్ట్లు, అన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు మన శరీరానికి అందాలి. ఏదో ఒకటే తీసుకుంటే ప్రాబ్లం వస్తుందండి. సో అన్ని రకాలు మనము మనం చూస్ చేసుకోగలుగుతున్నామా, మనం అందించగలుగుతున్నామా? ఓకే, నైస్ అండి, శంకర్ ప్రసాద్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అన్నీ మనకు అందుతున్నాయా లేదా? అండ్ మనం కూరగాయలు కానీ లేకపోతే పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా ప్రతీదీ మన చుట్టుపక్కల పెరుగుతుందా లేదా? అండ్ వాటిల్లో మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఉన్నదా లేదా? ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఇవి బాడీ లోపల డీటాక్సిఫికేషన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి, అలాంటివి మనం పెట్టుకుంటున్నామా? అలాగే స్పైసెస్ ఉన్నాయి, మన పోపు సామాన్లు ఉన్నాయి కదా, ఈ పోపు సామాన్లు అన్నీ కూడా దే ఆర్ నాట్ సింపుల్ స్పైసెస్, అవి మెడిసిన్స్, ఔషధ గుణాలు ఉన్నటువంటివి. సో గురువుగా ఉండేటువంటి అంటే చాలా హెవీగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ లైట్గా చేయగలవు, లైట్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ హెవీగా చేయగలుగుతాయి. సంస్కారాన్ని మార్చగలిగేటువంటి ఆ స్పైసెస్ని జుడీషియస్గా యూజ్ చేయగలుగుతున్నామా? తెలివితేటలతో వాటిని యూజ్ చేసుకుంటున్నామా, లేదా ఓవర్గా యూజ్ చేసేసి హెల్త్ని పాడు చేసుకోవడం, లేదా అస్సలు యూజ్ చేయకపోవడం అలా చేస్తున్నామా? గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ పాలు, పాల పదార్థాలు, ఇప్పుడు ఏంటంటే పాల గురించి సరైన అవగాహన లేక వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మంది అంటే పాలు అస్సలు మంచివి కాదు అని చెప్పి వేగన్స్ అంటే వెజిటేరియన్ ఫుడ్ తింటూ అసలు పాలు కూడా తీసుకోరు, పాల పదార్థాలు కూడా తీసుకోరు, అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఆ పాల వల్ల చాలా రకాల ప్రమాదాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అటువంటి ప్రమాదాన్ని కలిగించేటువంటి పాలు ఏవి? ఈ A1 మిల్క్ అని ఉంటుంది. ఈ A1 మిల్క్లో ఏంటంటే బాగా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసినటువంటి ఆవులు, గేదెలు, పర్టికులర్లీ జెర్సీ హైబ్రిడ్ ఆవులు ఇవంటే ఉంటాయి, వాటి నుంచి వచ్చే పాల వల్ల చాలా ప్రమాదాలు వస్తున్నాయి. కానీ మన ఇండియన్ కౌస్ న్యాచురల్గా చక్కగా మంచి ఆహారం తీసుకుని ఇచ్చేటువంటి పాలు ఏవైతే A2 మిల్క్ ఉంటుందో ఆ పాలు ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అటువంటి పాలు అమృతంతో సమానం అంటారు. అటువంటి పాల నుంచి వచ్చే పెరుగు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలిగేవి. మన పరంపర ఏంటంటే మన శ్రీకృష్ణుడు ఏంటి మొత్తం అంతా పాలతో ముంచెత్తేవాడు, మొత్తం మధుర నగరాన్ని అంతా కూడా బృందావనం అంతా కూడా పాలు ఏర్లై పారేవి అనమాట. అట్లాంటి సంస్కృతి నుంచి వచ్చాము. అసలు పాలే తాగని చాలా మంది ఎవరు హెల్త్ కాన్షియస్నెస్ ఉండి వెజిటేరియన్ దీనిపైన ఎంతో గౌరవం ఉన్నవాళ్ళు పాలు మానేస్తున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇది కూడా గమనించాలి. తీసుకుంటే ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు నిజంగా మన బాడీ కెపాసిటీ ఉన్నదా, అదని అరిగించుకోగలిగే శక్తి మనకు ఉన్నదా? మనం గమనిస్తే కనుక కార్నివోరస్ యానిమల్స్కి హెర్బివోరస్ యానిమల్స్కి అంటే జంతువుల్లోనే నాన్ వెజ్ తినేవి, నాన్ వెజ్ తినని వాటిల్లోనే చాలా తేడాలు ఉన్నాయి వాళ్ళ ఇంటెస్టైన్స్లోని. ఇక మన శరీరంలో గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 25 feet పడుకునేటువంటి ఈ యూనో ఈ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న పదార్థము బాగా ప్రాసెస్డ్ ఫుడ్, పర్టికులర్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏంటంటే అది కదలడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, 48 hours పడుతుంది అది ఇక్కడ నుంచి కింద దాకా రావడానికి. ఆ టైంలో అది ఎంతో రకాల కెమికల్ మార్పులు చెంది బాగా కుళ్ళిపోయి రకరకాల గ్యాసులు ప్రొడ్యూస్ చేసి రకరకాలైనటువంటి టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు మంచి అరుగుదల శక్తి ఉన్నవాళ్ళు కొంచెం నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా కూడా ఈజీగా అరిగిపోయేది. ఈ రోజున ఒక
సున్నుండు కూడా తినలేనేటువంటి వీక్ డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నవాడు హెవీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బాగా స్పైసెస్ యాడ్ చేసి ఫ్రై చేసినటువంటి అటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ని తింటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఎవరు బఫలో మిల్క్ తినొచ్చా అని అడిగారు, తాగొచ్చు అని అడిగారు. బఫలో మిల్క్ మన ఇండియన్ బఫలోస్ చక్కగా ఏ విధమైనటువంటి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా ఉన్నటువంటి గేదె పాలు కూడా చాలా మంచివి అండి, ఏ ఇబ్బంది లేదు. అయితే నాన్ వెజిటేరియన్ ఫుడ్డే కాదు, వెజిటేరియన్ ఫుడ్ను కూడా సరిగ్గా తినలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది. మీరు గమనించండి, బయట దొరికేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉన్నదో, అది చిప్స్ కానీ కుర్కురే కానీ, ప్రాసెస్ ఫుడ్ ఏదైనా కానీ, పిజ్జా కానీ, బర్గర్ కానీ, ఇంక ఏదైనా కానీ, దానిపైన కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ అనే కెమికల్స్ని కలుపుతున్నారన్నమాట. అవి తింటే ఇంకా 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 తినాలనే కోరికను పెంచే విధంగా మామూలు మన ఆహారం ఏదైతే ఉందో అది మనం తిన్నాక సంతృప్తినిస్తుంది, ఇంకా చాలు అనిపిస్తుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ వేసిన ఫుడ్ తింటే కావాలంటే కడుపును ఖాళీ చేసుకుని మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అలాంటి టేస్ట్ బర్డ్స్ ని ఓవర్ గా స్టిమ్యులేట్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ అవి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బుల్ని కలగజేస్తాయని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అండ్ ఈ టేస్ట్ బర్డ్స్ ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేటువంటి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కలిగినటువంటి ఆహారాన్ని మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అది గడ్డిలాగా అనిపిస్తుంది, మనకు అస్సలు టేస్టీగా అనిపించదు, తినాలనిపించదు, ఎప్పుడు కూడా ఆ ఫుడ్డే తినాలనిపిస్తుంది అనమాట. దానివల్ల హెల్త్ ని కంటిన్యూస్ గా మనం స్పాయిల్ చేసుకుంటున్నాము, అన్హెల్దీ కెమికల్స్ ని కలిపి. అండ్ కేవలము ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ కాదు, చాలా రకాల పెస్టిసైడ్స్ యాడ్ చేయడము, జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్, ఈ తొందరగా ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గరే ఆ గింజలు కొని ఆ గింజలు వేస్తేనే వచ్చేటువంటి జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ వల్ల రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి ఈ రోజున శాస్త్రజ్ఞులు మొత్తుకుంటున్నారు. రకరకాల సమస్యలు, మామూలు సమస్యలు కాదు. ఇందాక నేను చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ అని, ఇందులో వీటితో మామూలుగా జస్ట్ తింటేనే మైగ్రేన్ హెడేక్, ఆస్మా, నీరసము, డిప్రెషను, నిద్రలేమి, ఒళ్ళంతా షేక్స్, పార్కిన్సోనిజం అంటారు కదా, కంపమాతము, ఒణుకు జబ్బు అనమాట, శరీరంలో ఫ్లూయిడ్స్ అన్ని బయటకు పోవడము, బ్రెయిన్ దిమ్మగా అయిపోవడము, తలనొప్పులు రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, తలదిరినట్టుగా అనిపించడము, తిమ్మిరలు రావడము, గుండె ఫాస్ట్గా కొట్టుకోవడము, చర్మంలో ఇరిటేషన్ రావడము, ఇలాంటి రకరకాల సమస్యలు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ యాడ్ చేసిన ఫుడ్ తినడం వల్ల వస్తుందని చెప్తున్నారు. మన వాళ్ళు ఏంటంటే కర్మ వాటికి అడ్జస్ట్ అయిపోతున్నారు, ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోయి ఎలాగ ముందుకెళ్ళిపోతున్నారు అనమాట. అరే ఇవన్నీ నాకు వస్తున్నాయని గమనించట్లేదు, శరీరం చెప్తుంది, మొత్తుకుంటుంది, రకరకాలుగా చెప్తున్నా కూడా వినట్లేదు, వినని పరిస్థితి ఈ రోజు ఉండదు అనమాట. ఇందాక నేను చెప్పినటువంటి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ మీరు ప్యాకేజ్డ్ ఫుడ్ కొనుక్కుంటే కనుక ఆ ఫుడ్ పైన ఈ నెంబర్స్ ఈ పేర్లు ఉన్నాయంటే అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ ఉన్నటువంటి ఫుడ్ అంటే మీకు ఒక సింపుల్ రూల్ ఏంటంటే, ప్యాకెట్ ఓపెన్ చేసి లేదా టిన్ ఓపెన్ చేసి క్యాన్ ఓపెన్ చేసి ఆల్రెడీ వండిన పదార్థాలని తినొద్దండి, తింటే మనకు మనమే జబ్బులు కొని తెచ్చుకుంటున్నట్టు లెక్క. ఓకే, సో ఎప్పుడైనా సరే న్యూట్రిషియస్ ఫుడ్ అంటే అప్పటికప్పుడు వండిన ఫుడ్, ఓవర్గా కుక్ చేయనటువంటి ఫుడ్, ఫైబర్ ఇది ఎక్కువ ఉండే ఫుడ్, అన్ని రకాల మిల్లెట్స్, పల్సెస్ ఇవన్నీ ఉండేటువంటి ఫుడ్, అన్ని రకాల ధాన్యాలు ఉండేటువంటి, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, పాలు, పాల పదార్థాలు, ఎందుకంటే వీఆర్ వాట్ వీ ఈట్ అన్నారు, మనం ఏం తింటామో అలా అవుతామంట. కానీ అన్హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది, మన లోపల రకరకాల సమస్యలు, శరీరంలోనే కాదు మనసులోనే కాదు, అన్ని ప్లేన్స్లో, మన రిలేషన్షిప్స్లో, అన్నిట్లోనే సమస్యలు తలెత్తుతాయి. ఇందువల్ల మనం తినే ఆహారం తాలూక ప్రభావం మన శరీరం పైన, మన మనసు పైన, మన ఆలోచన పైన, మన భావాల పైన, మన ఫీలింగ్స్ పైన, మన రిలేషన్షిప్ సంబంధాల పైన, అన్నిటిపైన అవకాశం, దుష్ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అన్హెల్దీ ఫుడ్ అంటే ప్రాసెస్ ప్రిజర్వ్డ్ ఫుడ్, నిలవచ్చినటువంటి ఆహారం, బాగా ఓవర్గా ఫ్రై చేసి అందులో ఉండే న్యూట్రియన్స్ అన్నీ పైకి వెళ్ళిపోయి కేవలం రుచి మాత్రమే మిగిలిచేటువంటి ఆహారము, రెండోసారి వేడి చేసినటువంటి ఆహారము, ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అంటే ఒకసారి మనం వండినప్పుడు చాలా హై టెంపరేచర్కి వెళ్ళిపోతుంది, 100 డిగ్రీస్ పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టగానే 0 డిగ్రీస్కి వచ్చేస్తుంది, మళ్ళీ మనం రెండోసారి వేడి చేయగానే 100 డిగ్రీస్కి వెళ్తుంది. ఎంత డిస్టర్బెన్స్, ఎంత కెమికల్ చేంజ్ వస్తుందండి ఆ ఆహారంలోని. అటువంటి ఆహారం తినడం, బాగా స్పైసీగా ఉండేది, బాగా ఆయిలీగా ఉండేది, బాగా ఫైబర్ తక్కువగా ఉండే ఓవర్ ప్రాసెస్ ఫుడ్. ఇప్పుడు గోధుమ పిండి కూడా నార్త్ ఇండియాలో చాలా మంది ఏం చేస్తారంటే చాలా బరకగా ఆడించుకుంటారండి. మన వాళ్ళు దొరికే గోధుమ పిండి ఎలా ఉంటుందంటే అలా ఫైబర్ మొత్తం పోయి మెత్తగా ఉంటుంది అనమాట, మెత్తగా చాలా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి, అలా ఉండాలి చపాతి తిన్నా పూరి తిన్నా. కానీ దానివల్ల ఏమవుతుంది, ఫైబర్ ఎక్కడ పోతుంది,
అండ్ ఎప్పుడు ఒకే రకమైన ఆహారం తినడం కూడా కరెక్ట్ కాదు. ఆహారంలో పెస్టిసైడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కానీ దానికోసం మనం ఏమైనా ఎఫర్ట్ పెడుతున్నామా? అటువంటి అమృతతుల్యమైనటువంటి న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించినటువంటి ఆహారం మన చుట్టుపక్కల పండించే రైతులు ఎంతో మంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారు, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశం అంతా కూడా అటువంటి రైతులు ఉన్నారు. అలాంటి రైతులతో ఒక్కరితోనే మనం మాట్లాడామా? ఒక్కరితోనే మనం కమ్యూనికేట్ చేసామా? రీసెంట్లీ రాజుగారు అని ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 3.5 నెలలు సైకిల్ యాత్ర చేశారు. సైకిల్ మీద ఆ యాత్ర చేసుకుంటూ వెళ్ళారు. చాలా పెద్ద 65 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఆయన సైకిల్ యాత్ర ఇక్కడ దేనికోసం చేశారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైతు దగ్గరికి వెళ్ళారు. రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతుతో గడిపి ఆ రైతు కష్టసుఖాలు తెలుసుకుని, అలాగ ప్రతి ఏ రైతు కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని సైకిల్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వచ్చారు. అలా మన సైకిల్ మీద కాకపోతే బస్సులోనో కార్లోనో బైక్లోనో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరో ఒకరు వెళ్ళి కలుస్తున్నామా? కలిసి ఏం బాబు నువ్వేం పండిస్తున్నావు, నువ్వేమైనా పండిస్తే నాకు ఇవ్వు, నేను కొంటాను, ఏం భయపడకు, కొంచెం దిగుబడి తక్కువ వచ్చినా పర్లేదు, నేను ఎక్కువ రేటు కొంటాను, మనం అభయం ఇవ్వగలుగుతున్నామా? అలా అభయం ఇస్తే ఆ రైతు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు? అభయం ఇస్తే ఎందుకు అనవసరంగా కెమికల్ ఫార్మింగ్ చేస్తాడు? మనం వెళ్ళి పట్టించుకోవాలి కదా వాళ్ళందరినీ. పట్టించుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అది పక్కన పెడితే ముందు మనకి హెల్ప్ అవుతుంది, మనకి మంచి ఆహారం దొరుకుతుంది కదండి. దానికోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? ఇటువంటి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ ఇవన్నీ యాడ్ చేసేటువంటి ఆహారం ఎంత మాత్రం తీసుకోవద్దండి. అండ్ ఈ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీరు తెలుసుకోవాలి. దీని గురించి చాలా డీటెయిల్గా మళ్ళీ ఒక సపరేట్ టాపిక్ నేను సపరేట్ ఇది క్లాస్ చెప్తాను దీని గురించి. కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను ఇక్కడ అంతే. పాలు పళ్ళు కలిపి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అండి? అన్ని నో మిల్క్ షేక్స్ తాగుతున్నాం కదండి, చాలా మంచివి అంటారు న్యూట్రిషనిస్టులు, డైట్ అయితే ఇలాంటి మిల్క్ షేక్, జీరో ఫిగర్ కావాలంటే ఇలాంటి మిల్క్ షేక్, సిక్స్ ప్యాక్ కావాలంటే అలాంటి మిల్క్ షేక్ కావాలని చెప్తున్నారండి. అలాంటి మిల్క్ షేక్లు తాగడం వల్ల ఇబ్బంది అవుతుంది. పాలు దే ఆర్ మోర్ ఆల్కలైన్ నేచర్, ఫ్రూట్స్ దే ఆర్ ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ ఆల్కలైన్ ఫుడ్ కలిపేసి మిక్స్ చేసి తీసుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది. పాలు మంచివే, పళ్ళు మంచివే, సెపరేట్ సెపరేట్గా తీసుకోండి. తేనె లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వేడి చేయగానే అది డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. దానివల్ల అందులో కొన్ని హానికరమైన మార్పులు వస్తాయి. ఈ తేనెని వేడి నీళ్ళతో తాగడం అనేది మహాత్మా గాంధీ గారు ఇక్కడికి భారతదేశానికి తీసుకొచ్చింది. ఆయన ఒక బుక్ రాశారండి, డైట్ అండ్ వెజిటేరియనిజం అని చెప్పి మహాత్మా గాంధీ గారు ఒక బుక్ రాశారు. ఆయన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రాశారు కదా, అదేంటంటే తన పైన తాను చేసుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్. డైట్ అండ్ వెజిటేరియనిజం అనే బుక్ మొత్తం తన శరీరం పైన తాను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఆయన రికార్డ్ చేశారు. అప్పట్లో ఆయనకు ఒక పత్రిక ఉండేది, ఆ పత్రికలో రాసేవారట. ఆయన రాశారట, నేను ఇలా వేడి నీళ్ళు తేనె కలుపుకుని తాగుతున్నాను అని చెప్పి. వెంటనే చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు ఆయన దగ్గర పరిగెట్టుకుని వచ్చారు, ఇట్లా వేడి నీళ్ళు తేనె కలుపుకుని తాగడం కరెక్ట్ కాదు అండి అని చెప్పారు నాకు. కానీ నేను వినలేదు, వాళ్ళని అడిగాను సైంటిఫిక్ ప్రూఫ్ ఏది, ఎవిడెన్స్ ఏది, ఆయన లాయర్ కదా, ఎవిడెన్స్ ఏది చూపించండి అని అడిగారు. చూపిస్తే వాళ్ళు అప్పట్లో అంత డెవలప్ కాలేదు, అంత సైంటిఫిక్ కమ్యూనిటీ రీసెర్చ్ పేపర్స్ లో పబ్లిష్ చేయడం అంతా చేసే పరిస్థితి లేదు ఆ సమయంలో. వాళ్ళు చెప్పలేకపోయారు, ఆయన కన్విన్స్ చేయలేకపోయారు. కానీ ఈ రోజున సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నది, ఎందుకు వేడి నీటిలో తేనె కలుపుకోకూడదు అనేది సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నది, ఎవిడెన్స్ ఉన్నది. సో ఆ తర్వాత గాంధీ గారు హెల్త్ పాడైనట్టుగా ఆయనే రికార్డ్ చేశారు. మీరు ఆ బుక్ చదివితే క్లియర్ గా తెలుస్తుంది అనమాట. అలాగే వండని పదార్థాలు కలిపి తీసుకోకూడదండి. సో సలాడ్స్ అని తీసుకుంటాం, అవి అన్నంతో కలిపేసుకుని తినేస్తున్నాం అనమాట చాలా మంది. సో వండిన పదార్థాలని డైజెస్ట్ చేయడానికి శరీరం పెట్టాల్సిన ఎఫర్ట్ ఒకలా ఉంటుంది, వండిన పదార్థాలను డైజెస్ట్ చేయడానికి పెట్టాల్సిన ఎఫర్ట్ ఇంకొకలా ఉంటుంది. సో దీన్ని దాన్ని కలిపి తీసుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది శరీరం. అందువల్ల వండనవి ఇది మంచిదే అది మంచిదే. ఫ్రూట్స్ తినాలనుకోండి, వండిన పదార్థాలు తినేటప్పుడు తినొద్దు, టైం తీసుకోండి, ఒక 2 గంటలు గ్యాప్ ఇవ్వండి. వండిన పదార్థాలు వేరుగా తీసుకోండి. వేడి పదార్థాలు చల్లటి పదార్థాలు కలిపి తీసుకోవద్దండి. మనం ఏదో టీ తాగడానికి వెళ్తాం, హోటల్కి వెళ్తే టీ ఆర్డర్ పెడతాం. టీ ఆర్డర్ ఇచ్చే టీ వచ్చేలోపాటు ఏం చేస్తాడు, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాడు. ఎలాంటి నీళ్ళు ఇస్తాడు, చిల్డ్ వాటర్ ఇస్తాడు, చల్లటి ఐస్ కోల్డ్ వాటర్ ఇస్తాడు. ఐస్ కోల్డ్ వాటర్ తాగేసి తర్వాత సగల పొగలు కొక్కుతున్న టీ తాగేస్తాం. సో ఈ చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు కలిపి తీసుకుంటే శరీరంలో ఇబ్బంది అవుతుంది. లేదా వేడి బిర్యానీతో చిల్డ్ కోక్ తాగుతాం, ఇంకా రకరకాల కాంబినేషన్స్ మీకు తెలుసు. సో ఈ వేడి చల్లటి పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో చాలా ఇబ్బందులు అవుతాయి అనమాట. ఇలాగ చాలా కాంబినేషన్స్ ఉన్నాయి మనకి ఇబ్బంది పెట్టే కాంబినేషన్. సుమారు 19 కేటగిరీస్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. దీని గురించి డీటెయిల్ గా మరొకసారి చెప్పుకుందాం. బట్ ఈ కలుపుతున్నప్పుడు 2-3 పదార్థాలు కలుపుతున్నప్పుడు ఇది కంపాటబుల్ కాదా అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆహారం ఎంత తీసుకోవాలి, ఇందాక అడిగాను కదా ప్రశ్న, ఎంత తీసుకోవాలి అంటే మన జీర్ణశక్తి ఆధారంగా తీసుకోవాలి. కొంతమంది ఎంత తిన్నా కూడా అరిగించుకోగలుగుతారు, కొంతమంది కొంచెం తింటేనే హెవీ అయిపోతుంది, కొంచెం తింటేనే సరిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళ జీర్ణశక్తి ఆధారంగా ఎక్కువ తినాలా తక్కువ తినాలా, అండ్ వాళ్ళు చేసే శారీరక శ్రమ ఆధారంగా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసే రైతులు లాంటి వాళ్ళు ఎంత తిన్నా అరిగించుకోగలుగుతారు. ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే కూర్చుని
యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారు, వాళ్ళు న్యూట్రియంట్ రిచ్ ఎక్కువ ఫుడ్, పిజ్జాలు బర్గర్లు తెప్పించుకునే చీజ్ ఫుల్ గా స్టఫ్ అయినటువంటి అటువంటి హై క్యాలరీ డైట్ తినేస్తున్నారు, కూర్చుని కదలకుండా ఫిజికల్ యాక్టివిటీ ఏమి లేని వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు కదండి, దానివల్ల ఒబెసిటీ పెరిగిపోతుంది కదండి. అండ్ ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఎంత తీసుకుంటున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మినప్పప్పు పెసరపప్పు ఉంది అనుకోండి, మినప్పప్పు చాలా హెవీగా ఉంటుంది కాబట్టి అది తక్కువ తీసుకోవాలి, ఎక్కువగా ప్రాసెస్ చేయాలి. ఇడ్లీ చూడండి, మనం రుబ్బి నానబెట్టి ఫెర్మెంట్ చేసి ఇంత చేస్తే కానీ అది సులువుగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండదు. అదే పెసరపప్పు పప్పు వండుకుని తిని చూడండి, చాలా సులువుగా అరిగిపోతుంది. సో ఎటువంటి ఆహారం సులువుగా అరిగిపోతుందో అటువంటి ఆహారం ఎక్కువ తీసుకున్నా పర్వాలే. హార్డ్గా ఉండేటువంటి ఫుడ్ ఏదో ఉందో దాన్ని లైట్గా తీసుకోవాలి. ఈవెన్ మనం వండే పద్ధతిని బట్టి, ఈవెన్ పెసరపప్పు కూడా వండే పద్ధతి హెవీ అవ్వచ్చు. పెసరట్టు చూడండి, పెసరపప్పు లైటే కానీ పెసరట్టు కనుక మీరు తయారు చేసేది మొత్తం నూనె పీల్ చేసుకుని చాలా హెవీ అయిపోతుంది, తింటే మళ్ళీ చాలా హెవీగా అనిపిస్తుంది. అందుకే పెసరట్టు చేసినప్పుడు దానిపైన జీలకర్ర అల్లం ఇవి అన్ని స్పైసెస్ అన్ని ఎందుకు వేస్తారంటే అరుగుదల బాగా అవ్వాలని చెప్పాను మేడం. అలాగే ఏ టైంలో తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆహారం తలక మాత్ర క్వాంటిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో రాత్రి తీసుకుంటున్నాం అనుకోండి, రాత్రి హెవీ ఫుడ్ తింటుంటారు చాలా మంది డిన్నర్లకి వాటర్కి వెళ్ళి. యాక్చువల్గా రాత్రి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. హెవియెస్ట్ మీల్ ఎప్పుడు కూడా మధ్యాహ్నం తీసుకోమంటారు. సూర్యుడు ఉదయిస్తుంటే మన శరీరంలో ఎంజైమ్స్ అన్ని కూడా లావా ప్రొడ్యూస్ అవుతుంటాయి అనమాట. సూర్యుడు ప్రచండంగా ప్రజ్వలిస్తున్న సమయంలో మన శరీరంలో కూడా మన జాటరాగిని కూడా ప్రచండంగా ప్రజ్వలిస్తుంటుంది అగ్ని అనేది. ఎంత డైజెస్ట్ పవర్ ఉంటుందంటే మనం ఏం తీసుకున్నా కూడా అరిగించుకోగలిగే శక్తి ఉంటుంది ఆ సమయంలో. ఉదయం 10 నుండి 12 గంటల మధ్యలో ఏం తీసుకున్నా అరిగిపోతుందండి. కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మన డైజెస్ట్ పవర్ బాగా తగ్గిపోతుంది. ఆ సమయంలో హెవీ మీల్ తీసుకుంటే ఏమవుతుందంటే అది సరిగ్గా అరగదు, బోల్డ్ టాక్సిన్స్ తయారవుతాయి అనమాట. అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది, స్కూల్కి కానీ ఆఫీస్ కానీ చిన్న టిఫిన్ బాక్స్ తీసుకెళ్లి కొంచెం తింటున్నారు మధ్యాహ్నం పూట, రాత్రి వచ్చి సృష్టిగా ఫోన్ చేస్తున్నారు, రివర్స్ చేస్తున్నారు అనమాట. సో ఇట్లా చేయకూడదని మనం ఎవరు చెప్తారు మనకి, మనమే తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా సిద్ధాంతాలు అనమాట బేసిక్ గా. సీజన్ లో తీసుకుంటున్నాము, చలికాలంలో మనం బ్రహ్మాండంగా ఆకలేస్తుంది, ఎంత తిన్నా కూడా అరిగించుకోగలుగుతాం. అదే ఎండాకాలంలో ఎక్కువ తినండి తినలేము, ఆ టైంలో ఎక్కువ ద్రవ పదార్థాలు కావాలి, సాలిడ్ ఫుడ్ ఎక్కువ తింటే అరిగించుకోలేము. సో సీజన్ బట్టి కూడా మన క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మారిపోతుంది అనమాట. సో అండ్ మనం తింటున్న ఫుడ్ వల్ల ఇప్పుడు సాలిడ్ ఫుడ్ తింటున్నాము, కొంచెం లిక్విడ్ ఫుడ్ తింటున్నాము. సో సాలిడ్ ఫుడ్ ఎంత తినాలి, లిక్విడ్ ఫుడ్ ఎంత తినాలి, ఇది కూడా తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్, మన స్టమక్ తలక కెపాసిటీ ఒక 400 grams అనుకోండి, 400 grams ఫుడ్ తింటే కడుపు ఫుల్గా నిండిపోతుంది అనుకోండి. 200 grams సాలిడ్ ఫుడ్ తినండి, 100 grams లిక్విడ్ ఫుడ్ తినండి, 100 grams ఖాళీగా వదిలేసేయండి. అంటే స్టమక్ కెపాసిటీలో హాఫ్ పార్ట్ సాలిడ్ ఫుడ్తో నింపండి, 1/4 లిక్విడ్ ఫుడ్ నింపండి, 1/4 ఖాళీగా వదిలేసేయండి అని ఆయుర్వేదం చెప్తుంది అనమాట. మరి ఎట్లా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ హాఫ్ 1/4 ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే మనం చూడొచ్చు, మనం గమనించవచ్చు మనం ఏం తింటున్నాము. మనం చారు అన్నము, మజ్జిగ అన్నము, సాంబార్ అన్నము ఇలా లిక్విడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి పర్వాలేదు, మనం ఓన్లీ రోటీ కూర తింటున్నాం, అంత సాలిడే, లిక్విడ్ ఏం లేదు. అప్పుడు కొంచెం మజ్జిగ తీసుకోవడం లేకపోతే మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయడం ఇలాంటివి చేయొచ్చు. అగైన్ వాటర్ సిప్ చేయడం అనగానే చాలా పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోతుంది. అసలు అన్నం తినేటప్పుడు నీళ్లే తాగకూడదు అంటారు కదా, మీరేంటి వాటర్ సిప్ చేయమంటున్నారు అని అడగచ్చు. ఆయుర్వేదం ఏం చెప్తోంది, మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భక్తస్యాదో జలంపీతం అగ్ని సాధక సాంగతం అంతే కరోతి స్థూలత్వం ఊర్ధ్వం చ ఆమాశయం గతం మధ్యే మధ్యాగతం సామ్యం ధాతూనాం జీర్ణం సుఖం అని చెప్పి ఆయుర్వేదంలో చెప్పారు. స్టార్టింగ్లో నీళ్ళు ఎక్కువ తాగిస్తే అప్పుడు ఏమవుతుందట, భక్తస్యాదో జలంపీతం అగ్ని సాధ అంటే జీర్ణాగ్ని జాటరాగ్నంతా కూడా ఇలాగ డైల్యూట్ అయిపోయి ఎంజైమ్స్ అన్ని డైల్యూట్ అయిపోయి తిన్నసరిగా అరగక కృషాంగతం బక్కగా అయిపోతారట. అంతే కరోతి స్థూలత్వం ఊర్ధ్వం చ ఆమాశయం గతం మొత్తం అన్నం తినేసి లాస్ట్లో నీళ్ళు తాగితే అప్పుడేమవుతుందట, మొత్తం ఫ్యాట్ మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయిపోయి ఓవర్గా ఫ్యాట్ ప్రొడ్యూస్ అయిపోయి ఒబెసిటీ వచ్చేస్తుందట. మధ్యే మధ్యాగతం సామ్యం ధాతూనాం జీర్ణం సుఖం, మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళు తాగితే అరుగుదల బాగుంటుంది అని చెప్తున్నారు. ఈ మధ్య మధ్యలో తాకూడదు అంటారు కదండి, ఒక గంట ముందు గంట తర్వాత వరకు ఏం తాకూడదు అంటారు కదండి. మనం చూద్దాం మన ట్రెడిషన్లో ఏమున్నది, భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాం, నైవేద్యం పెట్టినప్పుడు ఏం చేస్తున్నాం, నైవేద్యం పెట్టిన తర్వాత మధ్యే మధ్య అమృతపానీయం సమర్పయామి అని చెప్తున్నాం. అంటే భగవంతుడికి కూడా అన్నం పెట్టినప్పుడు మధ్య మధ్యలో నీళ్ళు ఇస్తున్నాం, నాయన కొంచెం కొంచెం తాగు అని చెప్పి. ఎందుకు అట్లా ఇస్తున్నాము, ఏంటి రీజన్, ఏంటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ 2-3 reasons ఉన్నాయి. ఒకటేమో మనకు తెలుసు, మన స్టమక్ ఏం చేస్తుంది, ఆహారాన్ని ఒక మిక్సీ లాగా మెత్తటి బౌల్స్ లాగా చర్న్ చేస్తుంది, మెత్తటి బౌల్స్ తయారు చేసి ఇంటెస్టైన్స్ లోంచి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా తయారు చేస్తుంది. అలా ఫ్రీగా మూవ్ అవ్వాలంటే కొంత వాటర్ కావాలి, ఓన్లీ సాలిడ్ ఫుడ్ తింటే సరిపోదు. మన అందరికి తెలుసు కదండి, మనం మిక్సీలో చట్నీ చేయాలన్నప్పుడు కొబ్బరి ముక్కలు వేసేసి మూత పెట్టేస్తే అప్పుడు మెత్తటి చట్నీ అవుతుందా, నీళ్ళు కలపకుండా చేస్తే కొంచెం నీళ్లు పోస్తేనే అవుతుంది. అట్లనే స్టమక్ చర్న్ చేయాలంటే కూడా వాటర్ కావాలి. అది ఒకటే రీజనా అంటే కాదు, ఇంకొక రీజన్ ఉన్నది. మనం తింటున్నప్పుడు మన
ఆహారం యొక్క కెమికల్ కాంపోజిషన్ ని టెస్ట్ చేయడానికి భగవంతుడు మనకి టేస్ట్ రిసెప్టర్స్, నాలుక పైన టేస్ట్ రిసెప్టర్స్, కెమికల్ రిసెప్టర్స్ పెట్టాడు. ఈ కెమికల్ రిసెప్టర్స్ మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము, అది కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్డా, ప్రోటీన్ రిచ్ ఫుడ్డా, ఫ్యాట్ ఎక్కువ ఉన్నదా, ఎటువంటి ఆహారం ఉన్నది, ఎటువంటి ఆల్కలైన్ ఫుడ్డా, ఎసిడిక్ ఫుడ్డా, ఇలాంటిదంతా అర్థం చేసుకుని బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఈ ఆహారం నోటి నుంచి కడుపులోకి వెళ్ళే లోపల బ్రెయిన్కి అర్థమైపోయి దాన్ని అరిగించడానికి కావలసినటువంటి ఆ రసాయనాలని, ఆ ఎంజైమ్స్ ని, ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ని సెక్రెట్ చేస్తుంది అనమాట. కరెక్ట్ గా బ్రెయిన్ కి కెమికల్ కాంపోజిషన్ అర్థం అయితే మనం అర్థం అనిస్తున్నామా? ఇప్పుడు సపోజ్ మీరు అన్నం తింటున్నారు, అన్నం ముందు కూర్చున్నారు, అన్నం టైం కూడా అయింది కదా, అందరికి ఆకలి వేయొచ్చేమో, నేను చక్కగా తినేసి వచ్చాను, నేను ఆరింటి లోపల తినేస్తాను, సో మీకు జాగ్రత్తగా డిస్కస్ చేసి వినండి. మనం ఫస్ట్ కూర్చున్నాం, పులిహోర తిన్నాం, పులిహోర కొంచెం ఎసిడిక్ ఫుడ్, నాలుక పైన పడింది, ఎసిడిక్ ఫుడ్, పులిహోర వస్తుంది అని బ్రెయిన్కి నాలుక ఇన్ఫర్మేషన్ పంపించింది. తర్వాత పప్పన్నం తిన్నాం, కానీ నాలుక పైన టేస్ట్ బడ్స్ అన్ని కూడా పులిహోరతో కవర్ అయిపోయి ఉన్నాయి, చిన్నట్టు చిన్న చిన్న టేస్ట్ బడ్స్ అనమాట, అవన్నీ థిక్ లేయర్ ఫామ్ అయిపోయింది, కవర్ అయిపోయి ఉన్నాయి. పప్పన్నం తిన్నాం కానీ బ్రెయిన్కి సిగ్నల్ ఏమొస్తుంది, పులిహోర వస్తుంది అని సిగ్నల్ వస్తుంది. దాని తర్వాత కూర అన్నం తిన్నాం, పులిహోర వస్తుంది, సాంబార్ అన్నం తిన్నాం, పులిహోర వస్తుంది, చారన్నం తిన్నాం, పులిహోర వస్తుంది, పెరుగన్నం తిన్నాం, పులిహోర వస్తుంది, ఇంకేదో స్వీట్ తిన్నాం, పులిహోర వస్తుంది, సిగ్నల్ మాత్రం పులిహోర వస్తుంది, ఎసిడిక్ ఫుడ్ వస్తుంది అనే సిగ్నల్ వెళ్తుంది అనమాట. మనం ఆ తర్వాత తిన్న డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నింటితో ఒక కెమికల్ కాంపోజిషన్ బ్రెయిన్కి అందలేదు. అందువల్ల ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, రసము మారిన ప్రతిసారి, రసం అంటే టేస్ట్ మారిన ప్రతిసారి కొద్దిగా నీరు తాగండి అని చెప్పారు. ఎందుకు, కొంచెం నీరు తాగగానే ఒకసారి ఆ నాలుక పైన ఉన్నటువంటి ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నింటినీ ఆ వాటర్ ఫ్లష్ చేసేసి ఓపెన్గా పెడుతుంది. నెక్స్ట్ పెట్టే ఆహారం తాలూకా రుచి, రుచి అంటే ఇక్కడ మనకి ఆస్వాదనకు రుచి కాదు, వాటి తాలూకా కెమికల్ కాంపోజిషన్ బ్రెయిన్ కరెక్ట్ గా అర్థమవుతుంది. అందుకే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు తాగడం చెప్తారు అనమాట. సో దీనిపైన ఇంకా చాలా, దీని వెనక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు, బట్ సమయం కొద్దిగా ఉంది, కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉన్నది. సో ఐ విల్ ట్రై టు గో ఫాస్టర్. అండ్ మనం వండుకుంటున్నటువంటి వస్తువులు, ఎలాంటి వస్తువులు మనం, ఎలాంటి పాత్రలు వాడుతున్నామో కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అల్యూమినియం గిన్నెల్లో రాజీవ్ దీక్షిత్ గారు వాళ్ళ లెక్చర్స్ విన్న వాళ్ళు అందరూ కూడా ఈ పాటికి అల్యూమినియం గిన్నెలన్నీ తీసి పారేసి ఉంటారు నాకు తెలిసి, కానీ అలా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అల్యూమినియం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టినటువంటి ఒక సంస్థ ఉన్నది, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇన్ క్యాన్సర్ IARC అని, దాని వెబ్సైట్ ఉంటుంది, మీరు చూడండి. అందులో క్యాన్సర్ దేనివల్ల వస్తుంది అని ఆ సంస్థ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఈ క్యాన్సర్ దీనివల్ల వస్తుంది కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ ఏ, అందులో ఏంటంటే ఖచ్చితంగా దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, వాయిస్ కట్ అవుతుంది సార్, వాయిస్ కట్ అయింది. కేటగిరీలో పైన ఉంటుంది చూడండి, అల్యూమినియం లెవెల్లో చేంజెస్ తీసుకొచ్చి మనం మామూలు కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అల్యూమినియం అనేది కార్సినోజన్స్ లో, అంటే క్యాన్సర్ ని కాజ్ చేసేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కార్సినోజన్ అని చెప్పారు. ఆ అల్యూమినియం ఆహారం ఆ అల్యూమినియం గిన్నెలో వండితే ఆ ఆహారంలో అల్యూమినియం చేరి మన శరీరంలోకి దూరి మన కణాల లోపలికి వెళ్ళిపోయి నార్మల్ కణాలని క్యాన్సర్ కణాలుగా మార్చే డిఎన్ఏ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎంత మాత్రం అల్యూమినియం పాత్రలో వండుకోవద్దు, అల్యూమినియం ఫాయిల్స్ లో ప్యాక్ చేసుకోవద్దు ఆహారాన్ని, అల్యూమినియం ఫాయిల్స్ లో ప్యాక్ చేయొద్దు అండి. అల్యూమినియం ఫాయిల్సే కాదు, మనం హోటల్కి వెళ్తే ఈరోజు ఏం చేస్తున్నారు, వెడివేడి పప్పు, వెడివేడి కూర, వెడివేడి చారు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్స్ లో వేసి ఇచ్చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ కవర్స్ లో ఆ మైక్రో బీపీఏ అని ఉంటుంది, ఆ బీపీఏ అనేది చాలా చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్, ఇవన్నీ కూడా ఆహారంలోకి చేరిపోయి మన శరీరంలోకి వెళ్ళి రకరకాల క్యాన్సరే కాదు ఇంకా రకరకాల జబ్బులు చేస్తున్నాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర నేను ఒకసారి చూశాను, ఇడ్లీ బండి వాడి దగ్గర నిలబడితే అక్కడ వాడు ఇదివరకు ఏంటంటే ఇడ్లీ రేక్ పైన ఒక పల్చటి కాటన్ క్లాత్ వేసి దానిపైన ఇడ్లీ రుబ్బు వేసి పెట్టేవారు, ఈజీగా ఆ క్లాత్ లోంచి ఇడ్లీలు తీయొచ్చు అని చెప్పి. ఈ రోజున వాడు ఏం చేస్తున్నాడు అంటే ప్లాస్టిక్ షీట్ పెట్టి దానిపైన ఇడ్లీ రుబ్బు వేసి, ఆ ఇడ్లీతో సహా ప్లాస్టిక్ కొత్త కొత్త ఉడుకుతుంది, ఉడికి ఇడ్లీలోకి వెళుతుంది అండి. సో మనం ఎట్లాంటి ఆహారం తింటున్నాం మనం, జస్ట్ ఇమాజిన్. సరే ఇడ్లీ వండి వదిలేసేయండి, మనం పిల్లలకి టిఫిన్ బాక్సులు ఇచ్చి పంపిస్తున్నామా, వాళ్ళకి మంచి మంచి వెరైటీ వెరైటీ టిఫిన్ బాక్సులు కావాలి, మంచి మంచి షేపులు, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అలాంటి షేపులు ఉన్నటువంటి ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులో వేడివేడి ఆహారం పెట్టి పంపిస్తున్నాం, అది ఎంతవరకు కరెక్ట్? మేము హాట్ బాక్స్లో పెడుతున్నామండి అంటారు, హాట్ బాక్స్ లోపల స్టీల్ ఉంటుంది కానీ మూత ప్లాస్టిక్ ఉంటుంది, అది ఎంతవరకు కరెక్టు?
అసలు ప్లాస్టిక్ పదార్థ ప్లాస్టిక్ గిన్నెల్లోని అసలు వండిన పదార్థాలే పెట్టుకోవద్దండి. ఉప్పు పప్పు ఇవేమి ప్లాస్టిక్ గిన్నెలో పెట్టుకోవద్దు. గ్లాసు కానీ స్టీలు కానీ ఐరన్ కానీ వాటిలో పెట్టుకోండి అంటాం. వండేసుకుని చక్కగా ప్లాస్టిక్ వాటిల్లో స్టోర్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇంకా ఈవెన్ మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్ వస్తుంది. డైరెక్ట్గా ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి పెట్టి వండించేసి అందులోనే ఉడికిపోతుంది. దాంతోపాటు కలిసిపోయి అన్ని కలిసిపోతున్నాయి. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటే ఏం పర్వాలేదని చెప్తున్నారు. నిజం కాదండి. డెఫినెట్లీ హెల్త్ పాడవుతుంది. ఎందుకు వస్తుంది? క్యాన్సర్ పేషెంట్లు అడుగుతారు మా దగ్గరకు వచ్చి, నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చిందండి? నేను ఎప్పుడు స్మోక్ చేయలేదు, ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోలేదు, ఎప్పుడు గుట్కా తినలేదు, నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చిందండి? ఎందుకు వచ్చిందంటే మరి నువ్వు ఒక్కసారి కిచెన్ ఓపెన్ చేసి చూడు, ఒకసారి బాత్రూమ్ ఓపెన్ చేసి చూడు. అన్ని కార్సినోజన్లే, అన్ని కార్సినోజన్లే. అంటే పేస్ట్లో, షాంపూలో, సోప్లో, షేవింగ్ క్రీమ్లో, అదర్ క్రీమ్స్లో, ఫెర్ అండ్ లవ్లీ, వీటన్నిటి నిండా కార్సినోజన్లే ఉన్నాయండి. ఆ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కానీ మనం వండే మనం ఈ నాన్స్టిక్ కుక్వేర్, హెల్త్ కాన్షియస్నెస్ ఉండేవాళ్ళు నాన్స్టిక్ కుక్వేర్లో వండుకుంటే తక్కువ ఆయిల్ పడుతుందని చెప్పి ఆ నాన్స్టిక్ కుక్వేర్లో వండుకొని ఆ నాన్స్టిక్ కుక్వేర్, ఆ టెఫ్లాన్ కొట్టే నాన్స్టిక్ కుక్వేర్లో ఉండే టాక్సిన్స్ కూడా మన శరీరంలోకి ఎంటర్ అయిపోతున్నాయి. చూడండి, మీరు కొన్నప్పుడు నాన్స్టిక్ కుక్వేర్ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంటుందో సంవత్సరం తర్వాత. అదంతా ఎక్కడ పోయింది? ఆ కోటింగ్ అంతా ఎక్కడ పోయింది? మన శరీరంలోకి కదా పోయింది. పోయి ఏం చేస్తుంది? ఊరుకుంటుందా? ఖచ్చితంగా హెల్త్ని పాడు చేస్తుంది. సో మనము బెస్ట్ థింగ్స్ టు యూజ్ ఫర్ కుకింగ్, మట్టి పాత్రలు. ఈ రోజున మట్టి కుక్కర్లు, మట్టి ఫ్రైంగ్ ప్యాన్లు, మట్టి యూనో వాటర్ బాటిల్స్, అన్నీ వచ్చేసాయి. మట్టి స్పూన్లు చూస్తున్నా కదా, స్పూన్లు, కంచాలు, గిన్నెలు, అన్ని మట్టివి ఆన్లైన్లో దొరికేస్తున్నాయి అన్ని కూడా. అండ్ అఫ్ కోర్స్ ఇదివరకట్లాగా ఇంటి పైన ఎవరైనా ఇంట్లో ఉంటే ఇత్తడి గిన్నెలు ఇలాంటివి ఉంటే కనుక ఆస్తులు అండి, అవి దించండి. అవి షో కేసులో పైన పెట్టుకోవడం కాదు, అటకని కిందకి దించి చక్కగా వాటిలో వండుకోండి. ఈ ప్లాస్టిక్వి, అల్యూమినియం అని పక్కన పడేసేయండి. అండ్ ఓకే, తప్పదంటే కుక్కర్ వాడాలి అనుకుంటే స్టీల్ కుక్కర్ వాడండి. స్టీల్ కుక్కర్ కూడా వాడకుండా చక్కగా మట్టి గిన్నెలో వాడుకోగలిగితే ది బెస్ట్ థింగ్ అనమాట. మీరు మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మంచి పదార్థాల్లో, మంచి పాత్రలో మంచి ఆహారాన్ని వండి పెట్టడం అనేది ది బెస్ట్ గిఫ్ట్ అనమాట. అంతకు మించిన గిఫ్ట్ ఇంకేం లేదండి. అది కానీ మనం ఇవ్వగలిగితే అదే బెస్ట్ గిఫ్ట్ అనమాట. సో అండ్ ఇప్పుడు చలికాలం కదండి, నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కువ ఫ్రిడ్జ్లు అమ్ముతారు కదండి. ఫ్రిడ్జ్లు బాగా సేల్ అవుతాయి. ఫ్రిడ్జ్లు బాగా సేల్ అయితే ఫ్రిడ్జ్లు తయారు చేసేవాళ్ళు, ఫ్రిడ్జ్లు అమ్మేవాళ్ళు ఫుల్ ఖుష్, చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకన్నా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు ఎవరండి? వాళ్ళకన్నా కూడా హ్యాపీగా ఉండేవారు ఎవరంటే డాక్టర్లు. డాక్టర్లు ఏంటంటే, అబ్బా ఫ్రిడ్జ్లు పెరుగుతున్నాయి, సీజన్ అంటారు, సీజన్ అంటే ఏంటి, ఫుల్ జబ్బులు వస్తాయి, మాకు ఫుల్ డబ్బులు వస్తాయి. ఎవరింట్లో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే వాళ్ళ ఒంట్లో అంత పెద్ద జబ్బు ఉంటుంది. ఇది డాక్టర్స్ మధ్యలో జోక్ అనమాట. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే అంత పెద్ద జబ్బు ఉంటుందండి. అన్ని పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. ఈ పెద్దన ఈవెన్ వండన పదార్థాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంటున్నారు. ఎందుకంటే పెద్ద ఫ్రిడ్జ్ తయారు చేస్తున్నారు, 3 డోర్లు ఫ్రిడ్జ్లు తయారు చేస్తున్నారు, అందులో ఏం పెట్టుకుంటాం? సో వండన పదార్థాలు కూడా పెట్టేసుకోండి, వండిన పదార్థాలు పెట్టేసుకోండి, అన్ని పెట్టేసుకోండి. ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, అమెరికా నుంచి వచ్చారు, సోరియాసిస్ పేషెంట్ అనమాట. ఇలా 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 అంటే ఇంత పొట్టు రాలుతుందండి. సోరియాసిస్ పేషెంట్ వాళ్ళంతా ఒక చిన్న ప్యాచ్ కూడా నార్మల్ స్కిన్ కనబడదు. మీరు ఏం తింటారండి అని అడిగితే, మేము అన్ని మంచి ఫుడ్స్ తింటామండి, అన్ని ఇండియన్ ఫుడ్స్, అమెరికాలో ఉంటాం కానీ మాకు అన్ని దొరుకుతాయి, పప్పులు, కూరలు అన్ని తింటామండి. మరి ఎలా వండుకుంటారండి? నేను జాబ్కి వెళ్తాను కదా, సండే నాడు ఒక 6-7 రకాల కూరలు వండేస్తారండి. వండేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, రోజు పొద్దున్నే అది ఇంటికి తీసుకెళ్ళి ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి ఆఫీస్లో వేడి చేసుకుని తింటామండి. ఎందుకంటే అట్లా చేస్తారంటే మరి మాకు టైం ఉండదు కదండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా. పొద్దున్న రోజు అట్లీస్ట్ ఒక పూట కూడా వండుకోవడానికి టైం లేకపోవడం వల్ల ఆవిడ 6 నెలలు ఆఫీస్కి, జాబ్కి లీవ్ పెట్టుకుని ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. పోవడం డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడో చోటు బ్రేక్ పడుతుంది కదండి తప్పులు చేస్తూ ఉంటే. సో అండ్ తినడం ఎట్లా? మనం ఆహారం బాగానే వండుకున్నాం, సరిగ్గా తింటున్నామా లేదా ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన మైండ్ ఎంత ప్లెజెంట్గా ఉన్నది, మనం జస్ట్ ఒక్కసారి ఆహారం తీసుకునే ముందు ఎలా ఉందో మనల్ని మనం గమనించుకుంటామా? మన మైండ్ని ఒక్కసారి గమనించగలుగుతామా? ఆ టైంలో ఇరిటేటెడ్గా ఉందా, టెన్షన్లో ఉన్నామా, ఎవరి మీద కోపంతో ఉన్నామా, ఫ్రస్ట్రేషన్తో ఉన్నామా, భయము, ఆందోళన, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు శరీరంలో రసాయన పదార్థాలు, చాలా అన్హెల్దీ రసాయన పదార్థాలు తయారవుతుంటాయి. అలాంటి సమయంలో ఆహారం తింటే అది విషమైపోతుంది. సో మనం తినే మన మెంటల్ స్టేట్ ఎట్లా ఉన్నది ఒక్కసారి మనల్ని గమనించి రిలాక్స్ అవ్వండి. కొంచెం ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేయండి, మైండ్ పీస్ఫుల్ గా చేసుకోండి, బ్రెత్ ప్యాటర్న్ మార్చండి, డీప్ బ్రీతింగ్ చేయండి. మైండ్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత
అప్పుడు అప్పుడు ఆహారం తీసుకోండి. ఎవరు రాస్తున్నారు వండేటప్పుడు కూడా మైండ్ అప్సెట్ గా ఉండకూడదు అని చెప్తున్నారు శంకర ప్రసాద్ గారు. కరెక్ట్ అండి. అందుకే మన వాళ్ళు ఏవో స్తోత్రాలు చదువుకుంటూ పాటలు పాడుకుంటూ ఏవో చేసుకుంటూ అది ఒక ప్రసాదం అయిపోతుంది అనమాట. అలాగ మంచి స్తోత్రాలు గీతాలు చదువుతూ మనం ఆహారం వండేవారు ఇదివరకు మన తల్లులు, అలా వండితే ప్రసాదం అవుతుంది. వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ వండితే అది అది ఏమవుతుంది విషమవుతుంది. తినేటప్పుడు కూడా అంతే. సో మనం ఆహారం తినడం అనేది అన్నపూర్ణాదేవికి ఒక పూజ లాగా ఒక వ్రతం లాగా ఎంతో శ్రద్ధతో భక్తితో ఎందుకు మనం ఆహారం తీసుకుంటున్నాము, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ పని కాబట్టి. అందుకే మనం చక్కగా దండం పెట్టుకుని ఎంతో ప్రశాంతమైన చిత్తంతో నేల మీద కూర్చుని తినండిరా అని చెప్తారు. నీళ్ళు తాగినా కూడా నేల మీద కూర్చుని తాగండిరా అని చెప్తారు. ఎందుకు అంత పీస్ఫుల్గా మనం తినాలి, ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఎలా తినాలని చెప్తారు. నాతి శీతలం నాతి మందం నాతి ద్రుతం అజల్పన్ అహసన్ తన్మనా భుంజీత నాతి ఉష్ణం నాతి శీతలం. మరీ నోరకాలపోయినంత వేడి ఉండకూడదు, మరీ చల్లటి పదార్థాలు తినకూడదు. నాతి ద్రుతం నాతి మందం, మరీ ఫాస్ట్గా తినేయకూడదు, మరీ స్లోగా తినేయకూడదు, మీడియం పేస్లో నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నములుతూ తినాలి. అండ్ అజల్పన్ అహసన్, మాట్లాడకుండా నవ్వకుండా టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడకుండా వీళ్ళతో వాళ్ళతో మాట్లాడకుండా తన్ మన భుంజీత, మన తనువు మన మనస్సు కంప్లీట్గా ఆహారం పైన కాన్సన్ట్రేట్ చేసి అదొక పూజ లాగా ఫీల్ అవుతూ ఎంతో జాగ్రత్తగా ఏకాగ్రతతో ఆహారం తీసుకోమని చెప్తున్నారు. ఎందుకు అట్లా తీసుకోవాలి, మనం ఏం తీసుకుంటున్నామో మన పంచ జ్ఞానేంద్రియాలు మనసు శరీరాన్ని బ్రెయిన్ కింద చెప్పాను కదా, ఒక్క నాలుకే కాదు ముక్కు కూడా కెమికల్ కాంపోజిషన్ టెస్ట్ చేస్తుంది. కళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బ్రెయిన్కి, మన స్పర్శ కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మన చెవులు కూడా అది దాని సౌండ్ బట్టి రకరకాల దీనిని బట్టి మనకు కొంత బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దాని ఆధారంగా మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది అనమాట. మనం పూర్తి ఫోకస్తో మనం తినగలిగితే అండ్ తిన్నాక ఏం చేయాలి, తిన్నాక కొద్దిసేపు రిలాక్స్ అవ్వమంటారు. అట్లీస్ట్ వజ్రాసనంలో ఫుల్ స్టమక్తో చేయగలిగే ఒకే ఒక ఆసనం వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చుంటే చక్కగా అరుగుతుంది అంటారు. అండ్ భుక్త్వా శతపదం గచ్చేత అంటారు, తిన్నాక కొంచెం ఒక 100 అడుగులు అటు ఇటు స్లోగా నడువు అంటారు. ఈరోజు ఏం చేస్తున్నారు, తిన్న వెంటనే ఆఫీస్కి పరిగెడుతున్నారు, టిఫిన్ చేసేసి పరిగెడ్డం, లంచ్ చేసేసి పరిగెడ్డం. ఈ పరిగెడితే ఏం ప్రాబ్లం అవుతుంది, మృత్యుర్ధావతి ధావతహ అని చెప్పారు ఆయుర్వేదంలో. ఎవరైతే తిన్న వెంటనే పరిగెడతారో వాళ్ళ వెనకట్లో మృత్యు పరిగెడుతుందంట, మృత్యు దేవత పరిగెడుతుందంట. అంటే హెల్త్ అంత పాడైపోతుందని చెప్తున్నారు. రష్ చేయొద్దు, హరీ వర్రీ వద్దండి, హరీ వద్దు వర్రీ వద్దు, కర్రీ అంటే స్పైసీ స్పైసీ థింగ్స్ వద్దు, ప్రశాంతంగా తినండి. ప్రశాంతంగా ఉండి ఒక 15 నిమిషాలు మైండ్ని రిలాక్స్ చేసుకుని ఆ తర్వాత మీకు పని చూసుకోండి, ఏం కొంపలు అంటుకుపో. సో ఇట్లా తినాలని చెప్తారు. సో ఇదేంటంటే మనం కొంత ఫుడ్ దొలక ప్రిన్సిపల్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇంకా 3 నిమిషాలే మిగిలింది, నేను ఐ విల్ ట్రై టు కవర్ స్మాల్ స్మాల్ టాపిక్స్, స్మాల్ స్మాల్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ నెక్స్ట్ 4-5 మినిట్స్. నీరు ఎంత కావాలి, ఇందాక మనం అనుకున్నాం కదా నీరు ఎంత కావాలి అంటే అట్లీస్ట్ 2-3 లీటర్స్ కావాల్సిన అవసరం ఉంది. కానీ కొంత యూనో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు 1 లీటర్కి లిమిట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరికైతే డ్యామేజ్ ఉండదో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరైతే బాగా ఓవర్ స్వెట్టింగ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి 4 లీటర్స్ దాకా తాగినా కూడా పర్వాలేదు. కానీ ఎలాంటి నీరు తాగాలి ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత నీరు తాగాలో శరీరం చెప్తుంది, కానీ ఎలాంటి నీరు తాగాలి, ఎలా తాగాలి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా బీపీఏ బయోస్పెనాల్ ఏ అనేది, ఇది ఈ ప్లాస్టిక్లో ఉంటుందండి. మనకి వస్తున్నటువంటి నీరు ఎట్లాంటి నీరు వస్తుంది, మనం ఎక్కడో బయట నుంచి తెప్పించుకుంటున్నాం నీరుని. ఆ నీరు తెప్పించుకుంటే ఏమవుతుంది, అది ప్లాస్టిక్ టిన్స్లో తీసుకొస్తున్నారు, ప్లాస్టిక్ టిన్స్లోనే ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఇంకొక ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నాము, ఆ ప్లాస్టిక్ ట్యాప్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్లోనే మొత్తం అంత ప్లాస్టిక్ మయము, ఆ ప్లాస్టిక్ స్లోగా దీంట్లోకి వెళ్ళి ఇక పెద్ద లిస్ట్ రాసాను చూసారా, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఆహారంలోకి ఎంటర్ అవడం వల్ల మనకొచ్చే జబ్బులు అని చూడండి ఒకసారి, ఎలాంటి జబ్బులు వస్తున్నాయో, న్యూరలాజికల్ డిసీజెస్, క్యాన్సర్, డిఎన్ఏ ఆల్టరేషన్, డిఎన్ఏ లెవెల్లో చేంజెస్ తీసుకొస్తుందండి బీపీఏ అనేది. అవసరమా మనకి ఇది, ఇంత అంటే పిల్లల్లో అయితే డెవలప్మెంటల్ డిసార్డర్స్ రకరకాల ఈ బీపీఏ ఆ వాటర్లోకి ఎంటర్ అవ్వడం వల్ల. ఈవెన్ ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ప్యూరిఫై చేసినటువంటి వాటర్ కూడా మంచిది కాదని, సైంటిఫిక్ గా మంచిది కాదని సైన్స్ చెప్తోంది. మరి ఏం చేయాలి, మనం ఎట్లా ప్యూరిఫై చేయాలి? ఇక్కడ నేను ఒక లిస్ట్ ఇచ్చానండి ఎంత నీరు తాగాలని చెప్పేది. మోస్ట్లీ 2-4 లీటర్లు తక్కువ నీరు బాగా తగ్గిపోతే మనకి నోరు ఎండిపోవడం మనకు తెలుస్తుంది, ఆ దాహం వేసడం తెలుస్తుంది, యూరిన్ డార్క్గా అయిపోవడం తెలుస్తుంది, తల తిరిగినట్టు అనిపిస్తుంది, తలనొప్పులు వస్తాయి, అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఓవర్గా నీరు తాగేస్తే వామిటింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఎక్కువసారి మోషన్స్ అవుతాయి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అయితే ఇందా చెప్పాను కదా మన శరీర ప్రకృతి, ఉష్ణ ప్రకృతి అయితే ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది, శీతల ప్రకృతి అయితే తక్కువ నీళ్లు తాగాలి, శారీరక శ్రమ ఎక్కువ చేస్తే ఎక్కువ తాగాలి, తక్కువ చేస్తే తక్కువ తాగాలి, వేడి ఋతువుల్లో ఎక్కువ తాగాలి, చల్లటి ఋతువుల్లో తక్కువ తాగాలి.
అయితే మనం ప్యూరిఫై చేసుకోవడానికి ది బెస్ట్ పద్ధతి ఏంటి అంటే బాయిలింగ్ వాటర్. బాయిలింగ్ చేయడం ద్వారా ఏ బ్యాక్టీరియా ఎంతసేపు ఎంత టెంపరేచర్ బాయిలింగ్ చేస్తే ఎలా చనిపోతుందో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ వెబ్సైట్లో ఉందండి ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ మీరు కనుక చూస్తే ఎనీ బ్యాక్టీరియా మోస్ట్ ఆఫ్ ద 95% బ్యాక్టీరియాలు వైరస్లు బాయిల్ చేసి చనిపోతాయని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు స్పెసిఫిక్గా ఇంత టెంపరేచర్కి ఇంతసేపు బాయిల్ చేస్తే ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుందని లిస్ట్ రాశారు పెద్ద ఇది ఉందన్నమాట. సో అయితే బాయిల్ చేస్తే బ్యాక్టీరియా వైరస్ చనిపోవడమే కాదు శరీరంలో ఎన్నో రకాల ఉపయోగాలు వస్తాయి. మన మన రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది, మన జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది, మన ముక్కు లోపల గొంతు లోపల ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి, మనకి మలబద్ధకం తగ్గుతుంది, కడుపు నొప్పులు తగ్గుతాయి, అండ్ సెల్ డెత్ తొందరగా జరగకుండా తొందరగా వృద్ధాప్యం రాకుండా ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఆపుతుంది, బరువు తగ్గుతాం, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, టాక్సిన్స్ అన్ని బయటకు పోతాయి. అటువంటి చక్కటి ఉష్ణజలం తీసుకోవడం, ఆ ఉష్ణజలాన్ని వేడి చేసిన తర్వాత కాపర్ పాత్రలో స్టోర్ చేసి చూడండి. ఈ కాపర్ అనేది కూడా అద్భుతమైనటువంటి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగిసైడల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటిది. కాపర్ పాత్రలో స్టోర్ చేసినటువంటి నీరు చాలా బాగా ప్యూరిఫై అవుతుంది అన్నమాట, అన్ని చెడు బ్యాక్టీరియాని చంపేస్తుంది అన్నమాట. అది కాకుండా మన హీల్ వూండ్ హీలింగ్ ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, క్యాన్సర్ తగ్గిస్తుంది. కాపర్ పాత్రలో స్టోర్ చేసుకున్న నీళ్ళు కనుక మనం తాగలితే, మీ ఇంట్లో కాపర్ పాత్ర ఉంటే కాపర్ రాగి బింది కానీ రాగి గిన్ని కానీ ఉంటే అది అద్భుతం అన్నమాట. దానికి కిందకు దించి అందులో నీళ్లు పోసి వేడి చేసి తాగి చూడండి. మా చెల్లి కొత్త పెద్ద ట్యాంక్ లాంటిది కొనుక్కుంది, నీళ్లు వేడి చేసి ఆ కాపర్ పాత్రలో పోసేస్తుంది, దాని ట్యాప్ కూడా కాపర్దే, కాపర్ గ్లాసులు పెట్టుకున్నారు, దాంతో పోసుకుని తాగుతుంటారు ఇంట్లో అందరూ పిల్లలందరూ వేడివేడి తాగుతుంటారు అన్నమాట నీళ్లు. ఎంత ఎక్సలెంట్ అండి, ఇది ఏ ప్యూరిఫికేషన్ అవసరం లేదు మనకి. అంతగా ప్యూరిఫికేషన్ కావాలి అనుకుంటే ఇదివరకు ఉండేటువంటి ఫిల్టర్ క్యాండిల్స్ వేడి చేసేసిన తర్వాత కొంచెం చల్లార్చి ఆ ఫిల్టర్ క్యాండిల్స్ లో వేసి అలా ఫిల్టర్ చేసుకోండి పర్వాలేదు. సో కాపర్ పాట్ లో పెట్టిన వాటర్ ఎట్లాగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి తగ్గిస్తుందో ఇక్కడ చెప్తున్నాయి. అలాగే ఈ స్పైసెస్ ఉంటాయి కదండి, మన మన మసాలా దినుసులు ఉంటాయి కదా, ఇవి కూడా ఆ నీటిని సంస్కరించడానికి హెల్ప్ చేస్తాయి. ఎండాకాలంలో బాగా వేడి ఎక్కువ ఉందనుకోండి, ధనియాలు కానీ లేకపోతే సుగంధి వేళ్ళు కానీ వీటిని వేసి మరిగించిన నీళ్ళు తాగితే ఆ వడదబ్బది తగలకుండా మనకి హెల్ప్ చేస్తుంది. అదే చలికాలంలో చాలా చల్లదనం పెరిగిపోతుంది అనుకోండి, మిరియాలు కానీ ఇలాంటివి కొన్ని త్రికట చూర్ణం కానీ అంటే దాల్చిన చెక్క త్రికట చూర్ణం అంటే సొంటి మిరియాలు అలాగే పిప్పళ్ళు ఇలాంటివి వేసి కొంచెం ఉష్ణత్వాన్ని పెంచవచ్చు అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ వీక్గా ఉంటే అందులో కొంచెం జీలకర్ర వేసి అల్లం వేసి మరిగించి మనం స్పైసెస్ని ఇది చేసుకోవచ్చు. ఇలాగ మనం అల్లం కానీ లవంగాలు కానీ మిరియాలు కానీ పుదీనా ఆకులు కానీ ఇలాంటివన్నీ కూడా సీజన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం నీటిని సంస్కరించడానికి వాడుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ఆహారంకి నీటికి మధ్యన రిలేషన్షిప్, అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ నేను స్కిప్ చేస్తాను. గాలి గాలి గురించి మోస్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఉందండి, యూ కెన్ టేక్ మోర్ 15-20 మినిట్స్ నో ప్రాబ్లం. మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఇట్స్ మోస్ట్ యూస్ఫుల్ కూడా అది. అదే ప్లీజ్ టైం అందరూ పాపం ఆహారం టైం అవుతుంది కదా, అది ఆలోచిస్తున్నాను. ఓకే 5 మినిట్స్ తీసుకుని నేను క్లోజ్ చేస్తాను. సో మనకి అందరికి తెలుసండి ఇప్పుడు మన మన హ్యూమన్ రెస్పిరేటరీ రేట్ ఏదైతే ఉన్నదో అది 14-18 times మాక్సిమం 18 times మనం గాలి పీల్చి వదులుతాం ఒకసారి. కానీ మనం ఒక తాబేలు గమనిస్తే 5-8 సార్లు గాలి పీల్చి వదులుతుంది, కుక్కను గమనిస్తే 25-28 సార్లు గాలి పీల్చి వదులుతుంది. ఫాస్ట్గా షాలో బ్రీతింగ్ చేస్తుంది కుక్క. ఏంటి తేడా అంటే కుక్క 20-30 సంవత్సరాలు బతుకుతుందండి, మనం ఒక 100 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉన్నది. అండ్ ఒక తాబేలు ఉందంటే కనుక 200-300 సంవత్సరాలు బతుకుతుందండి. అంటే రెస్పిరేటరీ రేట్ తక్కువ ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మనకి. మరి రెస్పిరేటరీ రేట్ని తగ్గించడం ఎట్లాగా, మన యోగులు మన ఋషులు 1000 సంవత్సరాలు బతికేశారు అంటారు, ఎట్లా బతికారు? అదే మిరకలు ఏం కాదండి, దే హ్యావ్ స్లోడ్ డౌన్ దేర్ ఏజింగ్ ప్రాసెస్. ఎట్లా? బై బ్రింగింగ్ డౌన్ ద రెస్పిరేటరీ రేట్. మన రెస్పిరేటరీ రేట్ని తగ్గించడం ద్వారా వాళ్ళు కణాలు చనిపోకుండా మెటబాలిజంని స్లో డౌన్ చేశారనమాట. ఎట్లా చేశారు? ప్రాణాయామం చేసేవారు. ప్రాణాయామం అంటే జస్ట్ గాలి పీల్చడం మొదలడం మాత్రమే కాదండి, పూరకం రేచకం ఎంత ఇంపార్టెంటో కుంభకం శూన్యకం కూడా అంతే ఇంపార్టెంట్. గాలిని బంధించడం, అడ్వాన్స్ లెవెల్లో ఏం చేస్తాము, గాలిని బంధించడం, రకరకాల బంధాలు, జాలంధర బంధం కానీ రకరకాల ఉద్యాన బంధం కానీ, ఈ బంధాల ద్వారా గాలిని హోల్డ్ చేయడం. హోల్డ్ చేస్తేనే ఆ యూనో మన లోపల ఆ మొత్తం మెటబాలిజం అంతా పాజ్లోకి వస్తుంది. దాన్ని మాస్టర్ చేశారు మన యోగులు. సపోజ్ మనము పూరకం కుంభకం రేచకం 1:4:2 రేషన్లో చేసామనుకోండి, పీల్చినప్పుడు 15 అంకెలు లెక్క పెట్టాము,
హోల్డ్ చేసినప్పుడు ఒక 1:4 అంటే 60 కౌంట్ చేసాం, హోల్డ్ చేసి వదిలేటప్పుడు 30 కౌంట్ చేసాం, అంటే ఆల్మోస్ట్ 2 నిమిషాల్లో ఒక్కసారి కల్పించాం. అంటే మన రెస్పిరేటర్ రేట్ ఇస్ హాఫ్ అన్నమాట, 0.5 వచ్చాం. 16-18 టైమ్స్ రెస్పిరేటర్ రేట్ ఉండేది, అలాంటిది హాఫ్లోకి వచ్చాం. అట్లా మనం రెగ్యులర్గా ప్రాణాయామం చేయడం ద్వారా వీ విల్ బి ఏబుల్ టు స్లో డౌన్ ద రెస్పిరేటర్ రేట్. అంటే ఇది ఓన్లీ హెల్త్ అంటే శారీరక ఆరోగ్యం స్వాస్థ్యత కోసం మాత్రమే కాదండి. చలే మాతే చలే చిత్తం నిశ్చలేతు నిశ్చలం అంటారు. మనం మన శరీరంలోంచి గాలి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి ఇష్టం వచ్చినట్టు వెళ్తూ పోతూ ఉంటే మన మైండ్ కూడా ఫ్లిక్కర్ అవుతుంటుందండి గాలిలో దీపంలాగా. ఎప్పుడైతే మనం గాలిని నిశ్చలంగా బంధిస్తామో మైండ్ కూడా స్థిరమైనటువంటి స్థితిని చేరుకుంటుందండి. అన్డివైడెడ్ అటెన్షన్, రేజర్ షార్ప్ ఫోకస్ మనకు కావాలి అంటే గాలిని బంధించడం నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ప్రాణాయం చేయడం నేర్చుకోవాలి, ఈ బ్రెత్ రెగ్యులేషన్ నేర్చుకోవాలి. అండ్ దీనికి ఏంటంటే మనం ఏం చెప్తామంటే ఒక చిన్న విజిటింగ్ కార్డ్ సైజు యూనో కార్డ్స్ పెట్టుకుని వాటి పైన అబ్జర్వ్ యువర్ బ్రెత్ అని రాసుకుని ఎక్కడ పడితే అక్కడ అంటించండి. మీ డెస్క్ పైన, మీ బైక్ పైన, మీ కార్ డాష్ బోర్డు పైన, మీ ఫ్రిడ్జ్ పైన, మీ వాషింగ్ మెషిన్ పైన, మీ బాత్రూమ్ డోర్ పైన, మీ స్విచ్ బోర్డు దగ్గర ఎక్కడ పడితే అక్కడ అంటించుకోండి. అది కనబడినప్పుడల్లా ఒక్కసారి ఆగండి, నా శ్వాస రేట్, నా బ్రెత్ రేట్ ఎట్లా ఉన్నది? డీప్ బ్రీతింగ్ చేస్తున్నాను, ఓన్లీ షాలో బ్రీతింగ్ చేస్తున్నానా, ముక్కుతో పీలుస్తున్నా, నోట్తో పీలుస్తున్నానా, లేకపోతే ఇర్రెగ్యులర్గా బ్రీతింగ్ చేస్తున్నానా, ఇర్రెగ్యులర్గా చేస్తున్నానా, ఒకసారి గమనించి బ్రీతింగ్ మళ్ళీ డీప్గా తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడు చూసినా కూడా బ్రెత్ రేట్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం, రెస్పిరేటరీ రేట్ని, బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉన్నదండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనము యోగాసనాలు ఇవన్నీ వేస్తాం కదా, ప్రతి ఆసనానికి దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్స్ అండి. ఎట్లా ఏ స్టెప్లో ఎలా పీల్చాలి, ఎలా వదలాలి, ఇదంతా ఒక ఆ పద్ధతి ప్రకారం. మనం మామూలు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, గాలిని బిగించి ఎక్సర్సైజ్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, ఎనరోబిక్ రియాక్షన్ జరుగుతుంది మజిల్స్ లో, బోల్డ్ అండ్ టాక్సిన్స్ తయారు అవుతాయి. మనకు కావాల్సిన ఎరోబిక్ ఎక్సర్సైజ్ అనమాట, అన్ని ఎరోబిక్స్ అంటారు చూడండి, గాలిని ఎక్కువ తీసుకుంటూ చేసేది అనమాట. సో క్లైంబింగ్ స్టైర్స్ మనం మెట్లు ఎక్కినప్పుడు జస్ట్ మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక 2 మెట్లు గాలి పీలుస్తూ, 2 మెట్లు గాలి వదులుతూ, గాలి పీలుస్తూ వదులుతూ అలా ఎక్కి చూడండి. 10 ఫ్లోర్లు ఎక్కిన కూడా ఆయాసం రాదు. జనరల్లీ మనం మెట్లు ఎక్కేటప్పుడు గాలిని బంధించి ఫాస్ట్గా ఎక్కడానికి ప్రయత్నిస్తాము, 2 ఫ్లోర్లు ఎక్కేసరికి ఆయాసం వస్తుంది. సో బ్రెత్ ప్యాటర్న్ పైన పూర్తి అవగాహనతో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యా, పూర్ బ్రీతింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంట, బ్రెత్ సరిగ్గా అందితే బ్రెయిన్, హార్ట్, మజిల్స్, నర్వస్ సిస్టమ్, వీటన్నిటికీ ఫంక్షన్ చాలా బాగుంటుందంట. మన శరీరంలో మనం తీసుకునే ఎయిర్ లోపల 20% ఆక్సిజన్ ఓన్లీ బ్రెయిన్కి వెళ్తుంది. మన శరీరంలో 20% కాదు కదా, 5% సైజ్ కూడా లేదు మన బ్రెయిన్, కానీ 20% ఆక్సిజన్ తీసుకుంటుందండి. మన ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతే ఫస్ట్ ప్రాబ్లం బ్రెయిన్కే, మన స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం, టెన్షన్లోకి వెళ్ళిపోతాం. అందువల్ల డీప్ బ్రీతింగ్ చేయగానే బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది. సో ఇందాక నేను చెప్పాను కదా, బ్రెత్ చెక్ ట్రగ్గర్స్ అంటారు వాటిని, ఈ విజిటింగ్ కార్డ్ సైజ్ పెట్టుకుని అంటించుకోమని చెప్పాను కదా, గమనించుకుంటూ ఉండండి. జస్ట్ బ్రీతింగ్ ఎట్లా ఉన్నది, ప్యాటర్న్ ఎట్లా ఉన్నది ఒకసారి గమనించుకుంటూ ఉండండి, అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది. అలాగే సన్లైట్ ఎందుకు కావాలండి మనకి, మన శరీరం లోపల పూత పూసినట్టుగా ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడానికి, మన రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి, మన హై బ్లడ్ ప్రెషర్ రాకుండా, మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి, మన మూడ్ని బ్యాలెన్స్ చేయడానికి, డిప్రెషన్ తగ్గించడానికి, స్లీప్ని ఇంప్రూవ్ చేయడానికి, మన బోన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, స్కిన్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ఐ కళ్ళు చూపుని ఇంప్రూవ్ చేయడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి, వీటన్నిటికీ ఏం చేయాలి, ఫ్రీగా మనకు దొరికేటువంటి సన్లైట్లో బాడీని కాసేపు ఉంచాలి. ఇవన్నీ ఫ్రీ కదండి, గాలి ఫ్రీయే, నీరు ఫ్రీయే, సన్లైట్ ఫ్రీ, వీటిని కరెక్ట్గా తీసుకుంటున్నామా అది ఇంపార్టెంట్ అనమాట. సో నేను నాకు ఎలాగ 31న యూనో ఇంకొక సెషన్ ఉంది కాబట్టి ఈ రోజుకి ఓన్లీ 75 స్లైడ్స్ కంప్లీట్ చేయగలిగాను, 184 స్లైడ్స్ ఉన్నాయి. సో మిగిలిన స్లైడ్స్ అన్ని కూడా 31న కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఒక 2 నిమిషాలు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటాను, లేకుంటే జస్ట్ మనము నెక్స్ట్ కలవాల్సింది. ఎంత కూడా నేను యాక్చువల్లీ నేను డాక్టర్ సుందరాజ్ పెరుమాళి, నేను యాక్చువల్లీ మా హాస్పిటల్లో విశాఖపట్నంలో ఉన్నది, మా హాస్పిటల్లో ఆరోగ్యరాత్రి ఆయుర్వేద చికిత్సాలయం ఉంటాము. సో ఒక 3 ఎకరాల స్థలంలో మేము ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 14 ఆవులు ఉన్నాయి అండ్ 40 పడకల ఆసుపత్రి ఇది, 5 డాక్టర్స్ ఉంటాం ఇక్కడ. సో రకరకాల టఫ్ డిసీజెస్కి మేము ట్రీట్మెంట్స్ ఇవ్వడమే కాకుండా ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ వర్క్షాప్స్ని మేము ఇక్కడ ఫ్రీగా కండక్ట్ చేస్తుంటామండి. ఎప్పుడైనా కండక్ట్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మా దగ్గరే ఉండి ఇది కేవలం వినడం కాకుండా దీన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవడం, అంటే కేవలం ఇది
చెప్తే ఆబా బాగుంది అనుకోవడం కాకుండా ప్రతి దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకా నేను చెప్పలేదు మీకు, బాడీని రెగ్యులర్గా డిటాక్సిఫికేషన్ చేసుకోవడం ఎట్లా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం ఇక్కడ. సో మీకు ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చినప్పుడు యూ కెన్ కమ్ అండ్ సీ దిస్ హాస్పిటల్, యూ కెన్ జస్ట్ స్టే వన్. యూనో మా ఛానల్ పేరు డాక్టర్ సుందర్ రాజ్ తెలుగు అండి, యూట్యూబ్ ఛానల్ పేరు డాక్టర్ సుందర్ రాజ్ తెలుగు, డివో సిటీఓ ఆర్ డాక్టర్ సుందర్ రాజ్ తెలుగు, యూట్యూబ్ ఛానల్ కూడా చూడొచ్చు. ఆ ఛానల్లో తెలుగులో ఈ వర్క్షాప్ మొత్తం రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయండి, తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి, హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉన్నాయి, అడగండి. మాట్లాడండి మాట్లాడండి, ఎస్ డాక్టర్ గారు మాట్లాడండి. అది నా ఇంకేం లేదు, నాకు ఇంత మంచి ఓపిక్గా ఇంతమంది ఆడియన్స్ ఇచ్చారు మీరు, దాని ధన్యవాదాలు. అండ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు, ప్రతి అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానాలు చెప్తూ యాక్టివ్గా విన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మనము దీన్ని కంప్లీట్ చేసుకుందామండి, మొత్తం మీ నాలెడ్జ్ అంతా తెలుసుకుందాము, ఇంప్లిమెంట్ చేద్దాం లైఫ్లోని, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మనము నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ నేను వచ్చినప్పుడు వి విల్ గో డీపర్ ఇన్ టు దిస్ థింగ్. తప్పకుండా. యాక్చువల్ ఏంటంటే నేను అన్మ్యూట్ చేస్తాను అందరినీ, ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటే ఒక 2-3 మనం తీసుకోవచ్చు. సో మీరు పర్మిషన్ ఇస్తే నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు ఒకసారి మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఎస్ అలౌ చేస్తారు ఇప్పుడు నేను, మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి. మీ స్లైడ్ తీసేయండి సార్, ఈ షేర్ స్క్రీన్ తీసేయండి, దానివల్ల మనకు కనిపిస్తుంది. నో ప్రాబ్లం, నేను తీసేస్తానండి. ఎస్ ఐ థింక్ విశాఖపట్నం నుంచే వెంకట రామకృష్ణరాజు ఫస్ట్ ప్రశ్న అడుగుతున్నారండి. విశాఖపట్నం నుంచి వెంకట రామకృష్ణరాజు గారు అడగండి. సార్ నమస్తే సార్, అడగండి, మీ వీడియో ఆన్ చేయండి. నమస్తే అండి. అందరు ఒకేసారి అన్మ్యూట్ చేయదండి, అడిగిన వాళ్ళు అన్మ్యూట్ చేయండి, కృపాగట్టి మీరు మ్యూట్ చేయండి, మీకు బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. మాట్లాడండి వెంకట రామకృష్ణ గారు, మాట్లాడండి. సార్ చిన్న డౌట్ సార్, ఎప్పటి నుంచి అడుగుదాం ఉన్నాను. యాక్చువల్ గా బ్రీత్ సంఖ్య తగ్గిన కొద్దీ కూడా మనకి లైఫ్ స్పాన్ ఎక్కువ అని చెప్పుకుంటున్నాం, కానీ మనం ప్రాణాయామాల్లో బ్రీత్ అనేది ఎక్కువ తీసుకుంటాం కదా సార్, ఆ యొక్క కౌంట్స్ కూడా ఎక్కువ తీసుకుంటాం కదా, ఎలాగ ఈ రెండింటికి లింక్ అప్ అండ్ రిలేషన్? అన్మ్యూట్ చేయండి సార్, డాక్టర్ గారు అన్మ్యూట్ చేయండి, డాక్టర్ గారు కైండ్లీ అన్మ్యూట్ యువర్ ఆడియో. నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఎస్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. మంచి డౌట్ అండి వెంకట్ గారు. సో ఇందాక నేను చెప్పాను బ్రెయిన్ కి 20% ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లేకపోతే మనం నడవదు, ఇవన్నీ చెప్పాను కదా. సో ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ మోర్ లైక్ పని జరగడానికి ఎంత అవసరమో ప్రాణవాయువు అని ఎలా అంటున్నామో, ఎక్కువ తీసుకుంటే కూడా ఇబ్బంది. మళ్ళా ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ బాడీలో తయారయ్యి శరీరానికి ఇబ్బంది పెడతాయి. సో మన ఈ కెటబాలిజం, అనబాలిజం అని మెటబాలిజం అని రెండు థింగ్స్ అనమాట, కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ రెండు జరుగుతాయి అనమాట. అది బ్యాలెన్స్ లో జరగాలి అంటే కావాల్సినంత ఆక్సిజన్ కావాలి. కానీ ఈ ఋషులు వాళ్ళు ఏం చేసేవారంటే ఐదర్ కెటబాలిజం ఆర్ అనబాలిజం రెండు కూడా జరగకుండా స్లో డౌన్ చేసి పాజ్ లో తీసుకొచ్చేవారు. ఈ గాలి పూర్తిగా హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఇది కన్స్ట్రక్టివ్ వర్క్ జరగదు, డిస్ట్రక్టివ్ వర్క్ జరగదు, కంప్లీట్లీ పాజ్కి వస్తాం. అక్కడ వీఆర్ ట్రైంగ్ టు రిపేర్ అండ్ చేంజ్ ద డిఎన్ఏ లెవెల్ ఆఫ్ డిఎన్ఏ లెవెల్లో రిపేర్ చేసుకుని శరీరం తనంతట తాను హీల్ చేసుకునే అవకాశాన్ని మన శరీరానికి ఇస్తున్నాం అనమాట. తద్వారా అనేది అవుతుంది. లో కౌంట్స్ కదా, లో కౌంట్స్ లో అంత ఆక్సిజన్ ఎలా తీసుకుంటాము? ఆక్సిజన్ అవసరం లేదు అక్కడ. ఇక్కడ ఇప్పుడు కొంతమంది యోగులు వాళ్ళ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆక్సిజన్ తో దే ఆర్ మెయింటైనింగ్. అక్కడ ఆక్సిజన్ అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు? ఐదర్ కెటబాలిజం ఆర్ ఎనబాలిజం రెండు కూడా జరగకుండా దే ఆర్ బ్రింగింగ్ ఇట్ డౌన్ టు వెరీ 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 స్లో స్టేట్ అనమాట, పాజ్ లో తీసుకెళ్తున్నారు. ఆ స్థితిలో మైండ్ బాడీ చాలా హయ్యర్ లెవెల్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన లోపల జరిగేటువంటి మెటబాలిజం ఆగిపోతుంది, ఆల్మోస్ట్ జీరోకి వచ్చేస్తుంది అనమాట. అది కానీ ప్రాణాయామ కాన్సెప్ట్ లో మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే ఆ ఎక్కువ ఆక్సిజన్ అనేది మనకి శరీర భాగాలకు వెళ్తుంది కాబట్టి ఆక్సిజన్ ఎసెన్షియల్ కాబట్టి ఎక్కువ తీసుకోవాలని అనుకుంటాం కదా సార్. మరి దీని క్వైట్ ఆపోజిట్ ఉంటది కదా మరి ప్రాణాయామం అనేది. కొంచెం ఐ ట్రై టు క్లియర్ ఇట్ మోర్ క్లియర్లీ, ఇంకా క్లియర్ చెప్పాలి. మన శరీరం లోపల
బోల్డ్ అనే టాక్సిన్స్ అనరోబిక్ రియాక్షన్స్ వల్ల జరుగుతున్నాయండి. అంటే మనం ఆక్సిజన్ తీసుకున్నా తీసుకోకపోయినా రియాక్షన్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. ఆక్సిజన్ లేకపోవడం వల్ల రియాక్షన్స్ జరిగినప్పుడు ఎక్కువ టాక్సిన్స్ తయారవుతున్నాయి. సో ప్రాపర్ ఆక్సిజన్ తీసుకుంటే ఈ రియాక్షన్స్ అన్ని కూడా ప్రాపర్ గా జరిగి టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటాయి. అది ఫస్ట్ లెవెల్. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏం చెప్తున్నారంటే, అసలు ఈ కెమికల్ రియాక్షన్సే జరగని స్థితికి మనం వెళ్ళగలిగితే, మనం మొత్తం మెటబాలిజంని పాజ్లోకి తీసుకురాగలిగితే, చాలా జీరో లెవెల్కి తీసుకురాగలిగితే, అది హోల్డ్ చేయడం అనమాట ఇనీషియల్గా. అందుకే మన స్టార్టింగ్లో మనము కుంభకం నేర్పించరు. స్టార్టింగ్లో ఏం నేర్పిస్తారు? భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమం, నాడీ శోధన ఇవి నేర్పిస్తారు. అక్కడ ఏంటంటే మనం లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత లంగ్స్ అండ్ బాడీలో అదర్ ఆర్గాన్స్ కూడా మినిమం ఆక్సిజన్తో స్టే చేయగలిగే స్థితికి తీసుకెళ్ళడం అది అంత ఈజీ ఏం కాదు. అలా స్టే చేయగలగాలంటే కేవలం మనం గాలిని ఆపేస్తే సరిపోదు. ఈ యమ నియమాలు అనేవి ఉన్నాయి చూడండి, మనసులో ఏ రాగద్వేషాలు లేకుండా పీస్ఫుల్ మైండ్తో ఉన్నప్పుడే ఆ స్థితిలో మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇది రెండు లెవెల్స్ అండి. ఫస్ట్ లెవెల్లో సఫిషియంట్ ఆక్సిజన్ తీసుకుని మన శరీరం లోపల టాక్సిన్స్ తయారవకుండా శుద్ధి చేసుకోవడం, అది అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో, అంటే నెక్స్ట్ లెవెల్లో అంటే ఇప్పుడు ప్రాణాయామము తర్వాత ఎప్పుడో సమాధి వస్తుంది. సమాధి స్థితిలో ఏంటి, అసలు ఆక్సిజనే అవసరం లేని స్థితికి వెళ్ళడం, దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అర్థమైందండి? చాలా మంచి అంశం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్ అండి? రామకృష్ణ రాజు గారు సార్, అడ్రస్ అడ్రస్ సార్, వైజాగ్ లో అడ్రస్ ఎక్కడ సార్ గురు గారు? విశాఖపట్నంలో నంబర్ ఉంది, సిటీ క్లినిక్ మురళీనగర్ అండి. అండ్ ఇక్కడ అండ్ మన ఇందాక నేను చూపించిన హాస్పిటల్ సబ్బవరం దగ్గర. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఇంకెవరైనా ప్రశ్న అడిగితే అడగొచ్చండి. నేను హైదరాబాద్ కూడా వస్తాను, ఎవ్రీ సెకండ్ సాటర్డే సండే హైదరాబాద్ లో ఉంటానండి. ఎవరైనా ఏదో వాంట్ టు కాంటాక్ట్ మీ, దే కెన్ కాంటాక్ట్ మీ. అడగండి వేషం గారు, వేషం గారు ఫ్రమ్ వికారాబాద్, అడగండి. ఓం కిషోర్ జీ, అడగండి అడగండి అడగండి. ఓం నమస్తే డాక్టర్ సాబ్. నమస్తే అండి. ఇప్పుడు స్టీల్ పాత్రలో ఇచ్చిన అవకాశంగా స్టీల్ పాత్రలో చేసుకోవచ్చా? స్టీల్ పాత్ర బెటర్ అండి, బెటర్ దాన్ అల్యూమినియం పాత్రలు. అల్యూమినియం లేకుండా స్టీల్ లో చేసుకోవచ్చు? చేసుకోవచ్చు, కానీ దానికన్నా బెటర్ ఇత్తడి, దానికన్నా బెటర్ మట్టి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇత్తడి. ఇత్తడి మీన్స్ ఇప్పుడు అవైలబిలిటీ లేదు కదా అనేది ఆలోచన. ఉన్న దాంతో లో బెటర్ దెన్, బెటర్ దెన్ అల్యూమినియం స్టీల్. బహుత్ బహుత్ ధన్యవాదం. స్టీల్ కూడా అవసరం లేదండి, కుండలు దొరుకుతున్నాయి. మా శ్రీమతి, మా శ్రీమతి 2 సంవత్సరాల నుంచి కుండల్లో చేస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నరేష్ గారు అడగండి. నరేష్ గారు, నరేష్ గారు ఫ్రమ్ హైదరాబాద్ సౌత్ చత్రినాక. అడగండి. ఓం అన్నయ్య గారు అడగండి, అడగండి మిత్రం అడగండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. ఈరోజు మీరు ఏదైతే చెప్పారు కదా, అవునండి, చాలా బాగా చెప్పారండి. కనీసం కనీసం కనీసంలో కనీసం ఇప్పుడు 50 మంది ఆన్లైన్ లో ఉండొచ్చు. మీ ప్రశ్న అడగండి. కనీసంలో కనీసం ఒక 50 మంది అన్న మీరు చెప్పిన పాటించాలి అని అనుకుంటున్నాను అన్నగారు. అవునండి, ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలియని విషయాలు, తెలిసినా కూడా లేజీ. నరేష్ గారు మీ ప్రశ్న అడగండి, ఎవ్రీబడి నోస్ నీ క్వశ్చన్ ఏంది. అంటే సార్ చెప్పింది పాటించాలి అనే ఉద్దేశం మాది. విశ్వనాథ్ గారు అడగండి. విశ్వనాథ్ మహాజన్, రుద్రుడు విశ్వనాథ్ మహాజన్ అడగండి. నమస్తే డాక్టర్ సార్. నమస్తే అండి. సార్ మీరు అది ఒక స్లైడ్ లోపల ఒక వ్యక్తి ఏ వయసు వాళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలని అది చెప్పడం జరిగింది. కొద్దిగా అది ఫాస్ట్ పోయింది సార్. అయితే వ్యక్తి అంటే సాధారణమైన వ్యక్తి ఎన్ని లీటర్లు నీళ్లు త్రాగవచ్చు అది కొద్దిగా చెప్పండి సార్. 2 నుంచి 3 లీటర్లు బాగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తే 4, విపరీతంగా చెమటలు బాగా పట్టేవాళ్ళు 5 మాక్సిమం అండి. అంతకు మించి అవసరం లేదు శరీరానికి. అంటే సార్ మంతెన సత్యనారాయణ గారు ఒకసారి ఇట్లా చెప్పినప్పుడు 6-7 లీటర్లు కూడా తాగొస్తాను అన్నారు సార్. మరి అందుకే దాని ద్వారా కిడ్నీ ఎఫెక్ట్ వస్తారని మేము ఒక బుక్ లో చదివాము. అందుకని మీరు చెప్పింది పర్ఫెక్ట్ అనిపించింది సార్. 3-5 లీటర్ 4 లీటర్ అది చాలా చెప్తాను. ఇంకొక రాంగ్ థింగ్ ఏంటంటే ఉషఃపానం అని చెప్తున్నారు కదా, అది ఆ భావప్రకాశ సమితిలోని ప్రాతకాలము బ్రాహ్మీ ముహూర్తంలో 8 అంజులు నీరు ఆల్మోస్ట్ ఒక 800 ml లేదా 1 లీటర్ వాటర్ తాగండి. దానివల్ల రసాయనం అంటే రసాయనం జరా వ్యాధి నాశనం, ముసలితనము, చావు, జబ్బులు రాకుండా హెల్ప్ చేయడానికి వాటర్ థెరపీ పనిచేస్తుందని భావప్రకాశ సమితిలో చెప్పారు.
చెప్పి వెంటనే ఏం చెప్పారంటే ఇది బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే తీసుకోవాలి, సూర్యోదయం తర్వాత తీసుకుంటే కనుక దీని వలన శరీరానికి చాలా రకాల మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయని కూడా చెప్పారనమాట. ఇప్పుడు పొద్దున్నే నీళ్ళు తాగండి అంటే ఎప్పుడు లేస్తున్నారు, 7:00 or 8:00 లేచి అప్పుడు 2 లీటర్లు నీళ్ళు తాగేస్తున్నారు, దానివల్ల చాలా ప్రమాదం అవుతుందండి, అట్లా తాగకూడదు. సూర్యోదయం అయినప్పుడు శరీరంలో ఎంజైమ్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఫ్లష్ అవుట్ చేసే విధంగా 2 లీటర్లు నీళ్ళు తాగితే చాలా ప్రమాదం అవుతుంది, కిడ్నీ పై చాలా లోడ్ పడుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో 1 లీటర్ నీళ్ళు తాగితే పర్వాలే, ఎప్పుడు పడితే అప్పుడు లీటర్లు నీళ్ళు తాగేస్తే డెఫినెట్లీ హెల్త్ పాడవుతుందండి. సార్ ఎప్పుడు కూడా వేడి నీళ్లు మనం దీన్ని రాగి పాత్రలో పెట్టుకొని తాగొచ్చు సార్? ఎప్పుడైనా ఎనీ సీజన్ తాగొచ్చు రాగి పాత్రలో. చాలా మంచి ఇదండి, కొత్త విషయము, వేడి చేసిన తర్వాత రాగి పాత్రలో వేసుకొని తాగాలనేది చాలా మంచి మాట అండి. శంకర ప్రసాద్ గారు అడగండి, చాలా సార్లు మీ పేరుని ఉచ్చరించడం జరిగింది. శంకర ప్రసాద్ గారు అడగండి. నమస్కారం. నమస్కారం గురుగారు. నిద్ర గురించి అండి నా క్వశ్చన్. నిద్ర డీప్ స్లీప్ రావాలంటే ఏం చేయాలండి, అంటే డ్రీమ్స్ లేకుండా? నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి మనకి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని భగవద్గీతలో చెప్పారు. కరెక్ట్గా పడుకోవాలి, కరెక్ట్గా లేవాలి. యుక్త స్వప్నము, యుక్త అవబోధము, సరిగ్గా పడుకోవాలి, సరిగ్గా లేవాలి. దీని గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్, నేను నెక్స్ట్ వీక్ బాగా కవర్ చేస్తాను. బట్ ఇప్పుడు సింపుల్గా చెప్తాను, నిద్రపోవాలంటే ముందు వెంటిలేషన్ బాగుండాలి, ఫ్రెష్ ఎయిర్ లోపలికి రావాలి రూమ్ లోకి, అది చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ కాటన్ దుస్తులు అలాంటివి వేసుకోవాలి, రూమ్ బాగుండాలి, మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, అండ్ లైట్ ఫుడ్ తీసుకుని ఉండాలి. హెవీ ఫుడ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి డైజెషన్లో ఇబ్బంది వస్తే నిద్ర సరిగా పట్టదు. అండ్ ఒకవేళ ఇవన్నీ చేస్తున్నా మనకు నిద్ర పట్టకుంటే కనుక, మెడిటేషన్ చేసినా కూడా మనకు నిద్ర పట్టుకుంటే కనుక, ఈజియెస్ట్ వే అరికాళ్ళకి చక్కగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేడి చేసి మర్దన చేసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. మనకి ఇంకా ఓపిక ఉంటే మర్దన చేసుకున్న తర్వాత ఒక బేసిన్లో వేడి నీళ్లు పోసి అందులో 2 కాళ్ళను ఒక 5 నిమిషాల పాటు పెట్టిన తర్వాత అలా పెట్టుకుని కాసేపు మెడిటేషన్ చేసి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. సో ఇవేవి పని చేయకపోతే ఒక సింపుల్ మోస్ట్ సింపుల్ డ్రగ్ అంటే మోడీ లేదా పిప్పలి అంటారు, పిప్పలి మూలం అంటారు, పిప్పలి మూలం లేదా మన నరేంద్ర మోడీ గారి పేరు మోడీ అని ఒక హర్బ్ ఉంటుంది. జస్ట్ ఒక 2 గ్రాముల పొడి బెల్లము పాలతో కలిపి తీసుకుంటే కూడా హాయిగా నిద్రపడుతుంది. ఈ డ్రగ్ యాక్చువల్లీ మా మిస్సెస్ డాక్టర్ కవితా సుందరరాజు తను MD చేసినప్పుడు తను ఇన్సోమ్నియా పైన రీసెర్చ్ చేసి అప్పుడు చాలా మంది స్లీపింగ్ పిల్స్ వాడుతున్న వాళ్ళ చేతి మానిపించింది ఈ డ్రగ్ తోటి. మీకు ఒక 4 రోజుల డోసు 20-30 రూపాయలకు వస్తుంది అనమాట. రోజు ఒక 2 గ్రాముల పొడి బెల్లంతో కలిపి తీసుకుంటే పాల్లో కలిపి బ్రహ్మాండంగా నిద్రపడుతుంది. నేను నెక్స్ట్ వీక్ ఇంకా డీటెయిల్ గా చెప్తాను. డాక్టర్ గారు నేను ఈ మధ్యన విపాసన మెడిటేషన్ క్లాస్ కి వెళ్ళాను, 12.5 hours మెడిటేషన్ చేయించారు, ఓన్లీ మీ సంవేదనాలు చూడమన్నారు, దాని ఎఫెక్ట్ ఏంటి వాళ్ళు ఏం చెప్పలేదు, తెలిసింది చెప్పాలి దయచేసి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మన లోపల ఏం జరుగుతోంది అంటే మన బాడీని మనం అబ్జర్వ్ చేయాలి, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మన కల్పనాశీలతలోని మనకున్నటువంటి ఇచ్ఛలు, కోరికలు, విచారములు, ఆశలు, థాట్స్, ఈ వీటి వెనకాదులున్నటువంటి ఫీలింగ్స్ ఏంటి, ఏం జరుగుతోంది మనలో ఏం జరుగుతుంది, మన శరీరంలో ఏం జరుగుతుందో గమనించడం స్టార్ట్ చేస్తే మన శరీరం మనతో ఏం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుందో మనకు తెలుస్తుంది అనమాట. గమనించడం స్టార్ట్ చేస్తే ఏ చిన్న చేంజ్ వచ్చినా శరీరం చెప్తుంది, మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మన లోపల ఏం జరుగుతోంది, మన లోపల కంటిన్యూస్గా ఈ ఆలోచనలు నడుస్తున్నాయి కదండి, ఈ ఆలోచనల వెనకాల ఫీలింగ్స్ ఎలాంటి ఉన్నాయి, అంటే అవతల వ్యక్తి పట్ల వ్యతిరేకత ఉన్నదా లేకపోతే సంబంధం అనే భావన ఉన్నదా, మన ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటి ఫీలింగ్ ఉన్నదా లేకపోతే ఆపోజిషన్ అనే ఫీలింగ్ ఉన్నది, ఏమున్నది, ఈ ఫీలింగ్స్ ని మనం గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. గమనించకపోతే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం ఒక మత్తులోకి వెళ్ళిపోయి కంటిన్యూస్గా ఆ నెగిటివ్ చక్రంలో అలా తిరుగుతూ ఉండడం వల్ల బోల్డ్ అంత ఎనర్జీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనం గమనించడం స్టార్ట్ చేస్తే ఇన్నర్ చాటర్ ఆగుతుంది, లేకపోతే తెలియకుండానే ఇది ఎందుకు ఇలా అయింది, నాకెందుకు ఇలా అయింది, నాకే ఎందుకు ఇలా అయింది, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది, వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేశారు, ఇలా ఎందుకు అయింది అని ఆలోచిస్తూ అనాలిసిస్ చేస్తూ దానికి ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తాం. అప్పుడెప్పుడో తిన్నాను కాబట్టి నాకు ఈ జబ్బు వచ్చింది, అప్పుడెప్పుడో ఆ మాట బిహేవ్ చేస్తున్నాడు, ఇలా కంటిన్యూస్ గా అనాలిసిస్ జడ్జ్మెంట్ లో ఏమవుతుందంటే మొత్తం మన శక్తి అంతా కూడా డ్రైన్ అయిపోతుంది అనమాట. ఒక కూలివాడు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు ఎండలో చెమటలు కక్కుతూ పనిచేస్తే ఎంత శక్తిని ఖర్చు పెడతాడో అంతకన్నా ఎక్కువ శక్తిని కేవలం కుర్చీలో కూర్చుని వేలు కూడా కదపకుండా కేవలం అనాలిసిస్ జడ్జ్మెంట్ చేస్తూ మనం శక్తిని డ్రైన్ చేసేసుకుంటున్నాం అనమాట. అందువల్ల మనల్ని మనం గమనించుకుంటూ పోతే మనలో ఏం జరుగుతోంది, మన శరీరంలో ఏం జరుగుతోంది, మన మనసులో ఏం జరుగుతుంది, మన లోపల ఏం జరుగుతుందో గమనించడం అనేది ఇట్ విల్ టేక్ us టువర్డ్స్ ది రైట్ డైరెక్షన్. దీని గురించి నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్ గా చెప్తాను, మీకు చాలా డీటెయిల్ గా చెప్తాను అంటే నెక్స్ట్ వీక్ సెల్ఫ్ వచ్చినప్పుడు.
బహుత్ బహుత్ ధన్యవాద్. ఐ థింక్ ఇంకా రేజ్ చేస్తున్నారండి హ్యాండ్స్. పెద్ద సమస్య, మాట్లాడండి సాయిబాబు గారు, మాట్లాడండి. ఓం గురుగారు ధన్యవాదాలు. సార్ చెప్పిన విషయాలు చాలా వరకు మన ఔషధ దర్శన్ బుక్ లో ఉన్నాయండి. సార్ ఆహారం కోసం చెప్పాడు, విరుద్ధాహారము, తీసుకునే ఆహారం, తీసుకోకునే ఆహారము. మన ఔషధ దర్శన్ బుక్ చదవండి, చాలా ఉన్నాయి సార్ చెప్పినాయి. దయచేసి ఇది కూడా చదువుకోండి. చదవండి, తప్పకుండా చదవండి అందరూ. బహుత్ బహుత్ ధన్యవాద్. చక్రపాణి గారు అడగండి ఫైనల్ క్వశ్చన్. చక్రపాణి గారు అడగండి. హలో నమస్కారం సార్. నమస్తే అండి. నాది ఏంటంటే క్వశ్చన్, ఇది మన నిమ్మకాయ నీళ్లు తాగితే అది ఆల్కలైన్ అవుతుందా, అది మంచిదా కాదా? ఆల్కలైన్ అవుతుందండి, మంచిదే, ఏం ప్రాబ్లం ఏం లేదు. నిమ్మకాయ నీళ్ళు చాలా మంచివి. అదే ఆల్కలైన్ అంటున్నారు, ఆల్కలైన్ ఇవి మెషిన్ బదులు, ఒక డాక్టర్ మీలాగా ఏదో వీడియో చూసాను, ఆ మెషిన్లు కొనుక్కున్న బదులు నాలుగు నిమ్మకాయ జ్యూస్ వేసుకుని తాగండి, అదే ఆల్కలైన్. వేలు ఎందుకు ఖర్చు పెడతారు అని చెప్పి? లేదు, ఇప్పుడు లక్షలు వేలు కూడా కాదు, లక్షల్లో అమ్ముతున్నారు హ్యాంగన్ వాటర్ అని చెప్పి. చిన్న నిమ్మకాయతో ఆల్కలైన్ చేసుకుంటున్నా. చేసుకోవచ్చు, కరెక్ట్ కరెక్ట్. అది చూసిన తర్వాత డైలీ మార్నింగ్ నేను తీసుకుంటున్నా సార్. సతీష్ గారు అడిగారు, పిప్పలి మూలం లేదా మోడి చూర్ణము, మిల్క్, బెల్లము కలిపి ఎప్పుడు తీసుకోవాలి? రాత్రి పడుకునే ముందు తీసుకోవాలండి, హాయిగా నిద్రపడుతుంది. 2 గ్రాములు పిప్పలి మూలం లేదా మోడి చూర్ణం. విశ్వనాథ్ గారు, చక్రపాణి గారు చక్కటి విషయం చెప్పారండి, అది అందరూ చేయాలి. యాక్చువల్లీ ఆల్కలైనిటీ కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నిమ్మకాయలు చాలా మంచివి, మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. చాలా థ్యాంక్స్ సార్, చాలా సంతోషం అండి. అద్భుతమైన విషయాలతో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారండి. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యోగ బంధువులందరికీ మా దగ్గరనే ఇంత మంచి జ్ఞానవంతులు ఉన్నారు, మాకు ఇంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు అనేది ఒక అనుభవం దొరికింది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ నందన కృపాకర్ గారు జాయిన్ అయ్యారు, ఐ థింక్ ఫోన్ డిస్టర్బెన్స్ ఉంది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగ సమితి, మహిళా పతంజలి యోగ సమితి, యువా భారత్, పతంజలి కిసాన్ సేవా సమితి తరపున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అండి. ముఖ్యంగా మా ఉద్దేశం ఏదైతే ఉందో, పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి యొక్క లక్ష్యం లాస్ట్ వ్యక్తి వరకు యోగా, ఆయుర్వేదం, యజ్ఞం, భారతీయ విద్యా విధానం వీటిని తీసుకువెళ్ళాలి, గో ఆధారిత వ్యవసాయాన్ని అందివ్వాలి. ఒక అద్భుతమైన ప్రయత్నం జరుగుతుంది, అందులో భాగంగానే ఆయుర్వేద అభియాన్ రోజు ఒక మన దగ్గరలో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న ఆ నిష్ణాతుడైనటువంటి మీలాంటి డాక్టర్స్ ని, సామాన్యమైన లాస్ట్ లో విలేజ్ లో ఉన్న వాళ్ళని కూడా పరిచయం చేసే ఒక ప్రయత్నమే ఈ కార్యక్రమం సార్. సో ఐ థింక్ మై ఇంటెన్షన్ పూర్తయింది. చేస్తున్నటువంటి పని సామాన్యమైన పని కాదండి, చాలా అసామాన్యమైన పని, అద్భుతమైన పని. బాబా గారు, రామ్దేవ్ బాబా అనుకున్న లక్ష్యం మీరు పూర్తి చేస్తున్నారు. ఇలా ఆయుర్వేద వైద్యుల్ని అలాగే ఎక్స్పర్ట్స్ అందరినీ, వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని అందరికీ షేర్ చేసి దాన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసే విధంగా అందరినీ ప్రేరేపించడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మాల్ థింగ్ అండి. $9 trillion ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం అండి మనం జబ్బులు తగ్గించుకోవడానికి. బిఫోర్ కరోనా వైరస్ ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం. సో మనం జస్ట్ కొంత మనము శరీరం పట్ల అవగాహనతో, మనసు పట్ల అవగాహనతో ఉంటే ఈ డబ్బుల్ని అంతా సేవ్ చేయొచ్చు, దేశాన్ని ముందుకు నడిపించవచ్చు. అదే రామ్దేవ్ బాబా గారి లక్ష్యము, దేశం ముందుకు అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని. ఆ లక్ష్యంలో నాకు కూడా కొంత భాగాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. కృపాకర్ గారు జాయిన్ అయ్యారు, రిక్వెస్ట్ నందనం కృపాకర్ గారు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారిని కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. కృపాకర్ జీ, ఓవర్ టు కృపాకర్ జీ, కైండ్లీ అన్మ్యూట్ అవర్ ఆడియో. కృపాకర్ జీ, కృపాకర్ జీ మీ ఆడియో అన్మ్యూట్ చేయండి. ఎస్ సార్, మాట్లాడండి మాట్లాడండి. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కృపాకర్ జీ, మీ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. మాట్లాడండి మాట్లాడండి కృపాకర్ జీ, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఐ థింక్ మన అదృష్టం, అద్భుతమైన అవకాశం మనకు దొరికింది. మళ్ళీ మనం డాక్టర్ గారిని 31వ తారీఖు నాడు మనం కలవబోతున్నాం. ముఖ్యంగా స్పైనల్ కార్డ్ కి సంబంధించినటువంటి ఈరోజు ఎంత పెద్ద సమస్య, నిజం చెప్పాలంటే మన అజ్ఞానమే అతిపెద్ద కారణం. సో అజ్ఞానాన్ని నివారించడానికి మనకు దగ్గరలో ఉన్న నిష్ణాతులు రావడం మన అదృష్టం. మేము మీకేమి ఇవ్వగలుగుతాం సార్, బట్ ఒక్క శబ్దంలో చెప్పాలంటే
మీరు చెప్పిన జ్ఞానాన్ని తప్పకుండా మా జీవితంలో తీసుకుంటాం. మేము తీసుకోవడమే కాదు వందల మందికి ప్రచారం చేస్తాం. మా వేస్ట్ టైం ని బెస్ట్ చేసి లాస్ట్ లో లాస్ట్ వ్యక్తి వరకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. సో హార్ట్ ఫుల్ గా అందరి తరపు నుంచి మేము మీకు కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాం. ఒకసారి అందరం ఓంకారంతో మనం చెప్దామండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శాంతి మంత్రం చెప్దామండి. మీరు అనుమతిస్తే శాంతి మంత్రం చెప్దాం సార్. ఔషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మా శాంతి సర్వం శాంతి దేవా శాంతి శాంతిరేది బోలో భారత్ మాతా కీ జయ్. మనందరికి సూచన, రేపు మరొక విశేషమైనటువంటి అంశం ఉందండి. సో రేపటి రోజు మనం డాక్టర్ రఘుపతి గారు, అయితే అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి రఘుపతి గారు, ప్రొఫెసర్ రిటైర్డ్ హెచ్ఓడి ఫ్రమ్ ఏంటండి ఆయుర్వేదిక్ ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి. సో వారు రాబోతున్నారు. రేపు పంచకర్మ పైన మనకి మరిన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి మనం ఎక్కువలో ఎక్కువ మందిని రేపు మనం ఇన్వాల్వ్ చేద్దాం. అత్యంత తెలంగాణలో అత్యంత నిష్ణాతులైన వారిలో వారు ఒకరు కాబట్టి తప్పనిసరిగా ఎక్కువలో ఎక్కువ మందిని మనం రేపు ఇన్వాల్వ్ చేద్దాం. సో బావ్ బావ్ ధన్యవాదండి. మరొకసారి అందరికి పేరు పేరున ధన్యవాదాలతో ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓం అండి ఓం. ధన్యవాదాలు. శుభదినం, శుభరాత్రి. శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.